ఫ్లూయెంట్ వెయిట్ అండ్ దెన్ మూవ్ టు అనదర్ కాన్సెప్ట్. ఫ్లూయెంట్ వెయిట్ తర్వాత మీకు ఇంకొక 3 ఎలిమెంట్ లొకేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. మనం ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్ చూసాం కదా, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ అని చూసాం కదా, బై డాట్ ఐడి నేమ్ అని 8 ఎలిమెంట్ లొకేషన్ టెక్నిక్స్ ఉన్నాయి కదా. ఆ 8 కాకుండా ఇంకొక 3 ఎక్స్ట్రా లొకేషన్స్ ఉన్నాయి, మన ఎక్స్ట్రా టెక్నిక్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేది చూద్దాం. జనరల్లీ మీకు బయట ఎక్కడ సెలీనియం ఇన్స్టిట్యూట్కి పోయినా కానీ అది చెప్పరు, బట్ బికాస్ ఐ నో ఐఎమ్ షేరింగ్ ఇట్ విత్ యూ. ఓకే, ఇంకో 3 టెక్నిక్స్ ఉన్నాయి మనకి. ఆ 3 టెక్నిక్స్ ఏంటి, ఎలా వాడాలి అనేది చూద్దాం. ఫస్ట్ లెట్ అస్ కంప్లీట్ దిస్ ఫ్లూయెంట్ వెయిట్. సో నిన్న వెబ్ డ్రైవర్ వెయిట్ అయిపోయింది, టుడే ఫ్లూయెంట్ వెయిట్. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ క్లాస్ విచ్ ఈస్ గోయింగ్ టు బి అ ఫుల్ ఫ్లెజ్డ్ క్లాస్. ఓకే, న్యూ క్లాస్ C8 అండర్స్కోర్ స్క్రీన్ షేర్ చేయలేదా? ఉంది కదా ఆల్రెడీ యువర్ స్క్రీన్ షేరింగ్. ఇప్పుడు కెన్ యూ గైస్ సీ మై స్క్రీన్? లేదు సార్, ఓన్లీ అదే కనపడుతుంది అకౌంట్ ఒకటి. ఏ అకౌంట్? అదే డిఫాల్ట్ పేజ్ వస్తుంది అది కనపడుతుంది. అందరికీ అంతే ఉందా? ఐ కెన్ సీ. అదే రవి, నీ ఒక్కడికే ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవ్వు మరి. ఓకే ఓకే ఓకే. లేదంటే నువ్వు వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఉంటుంటావు, క్లిక్ ఆన్ దిస్ వీడియో ఐకాన్, యూ విల్ సీ దిస్. ఓకే ఓకే సార్, ఇప్పుడు వచ్చింది. వచ్చిందా? ఓకే. అయ్యో, దిస్ ఇస్ నాట్ నీడెడ్. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ ఫ్లూయెంట్ వెయిట్ స్టేట్ సింక్రనైజేషన్ అండర్ స్కోర్ ఫ్లూయెంట్ వెయిట్. ఓకే, కామన్ కోడ్ కాపీ చేసేస్తున్నా ఫస్ట్. వాట్ ఈస్ దట్ కామన్ కోడ్? ఓపెనింగ్ దిస్ యూఆర్ఎల్, గోయింగ్ టు దిస్ అండ్ దెన్ యా టిల్ హియర్. ఇక్కడ వరకు కామన్ కోడ్ కదా, బ్రౌజర్ ఓపెన్ చేయడం, మ్యాక్సిమైజ్ చేయడం, కామన్ తెలుసు కదా. ఇంకా ఐఎమ్ ఓపెనింగ్ ఏ క్రోమ్ డ్రైవర్, ఐఎమ్ మ్యాక్సిమైజింగ్ ఇట్ అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు ఏ పర్టికులర్ యూఆర్ఎల్ అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్. ఇది నిన్న చేసుకున్నాం. ఇప్పుడు ఫ్లూయెంట్ వెయిట్ రాయడం ఎలా చూద్దాం. ఫ్లూయెంట్ వెయిట్ ఇందులో కూడా మళ్ళీ మల్టిపుల్ వేస్ ఉన్నాయి రాయడానికి. ఇంతకుముందు అంటే నా 3rd బ్యాచ్ ఆ టైంలో, అంటే ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ ముందు, ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ముందు అనుకోండి, ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ముందు దేర్ వాజ్ అ డిఫరెంట్ వే ఆఫ్ యూజింగ్ ఫ్లూయెంట్ వెయిట్. బట్ సిన్స్ ద సెలీనియం వర్షన్ చేంజ్డ్, ఫ్లూయెంట్ వెయిట్ ఇంప్లిమెంటేషన్లో కూడా మార్పులు వచ్చినాయి మళ్ళీ. సో లెట్ అస్ సీ హౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద ఓల్డ్ వే అండ్ ద న్యూ వే అండ్ హౌ డు వి ఇంప్లిమెంట్ ది ఫంక్షన్స్. ఓకే, ఆ 3 చూద్దాం ఫ్లూయెంట్ వెయిట్లో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్ డ్రైవర్ వెయిట్ అండ్ ఫ్లూయెంట్ వెయిట్ అనేది వన్స్ ఐ రైట్ దిస్ సింటాక్స్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ఈ సింటాక్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తా సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. అగైన్ ఫ్లూయెంట్ వెయిట్ ఈజ్ ఎ క్లాస్, సీ హియర్. సగం కొట్టిన తర్వాత వచ్చేసింది చూసారా ఫ్లూయెంట్ వెయిట్ అని, ఇట్ ఈస్ షోయింగ్ ఎ క్లాస్ ఐ కెన్ సీ. దట్ మీన్స్ దిస్ ఫ్లూయెంట్ వెయిట్ ఈజ్ ఎ క్లాస్. దీనికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని సేమ్ వెబ్ డ్రైవర్ వెయిట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దానిపైన ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ ఎట్లా అప్లై చేసామో ఫ్లూయెంట్ వెయిట్ కూడా అలాగే చేయాలి. ఓకే, బట్ దిస్ వెబ్ డ్రైవర్ సారీ దిస్ ఫ్లూయెంట్ వెయిట్ ఈజ్ గోయింగ్ టు టేక్ ఇన్పుట్ అవర్ వెబ్ డ్రైవర్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఫర్ దిస్ ఐఎమ్ గివింగ్ ఆబ్జెక్ట్ నేమ్ యాజ్ ఎఫ్ఎల్ వెయిట్. జనరల్గా మనం రియల్ టైంలో అయితే వెయిట్ అనే ఇస్తాం, కానీ ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి వెయిట్కి ఫ్లూయెంట్ వెయిట్కి వెబ్ డ్రైవర్ వెయిట్కి డిఫరెన్స్ తెలియడానికి నార్మల్ ఇంప్లిసిట్ వెయిట్ అయితే ఇంప్లిసిట్ వెయిట్ అని రాసుకున్నా, వెబ్ డ్రైవర్ వెయిట్కి WD వెయిట్, ఫ్లూయెంట్ వెయిట్కి FL వెయిట్ అని రాసుకున్నా. బట్ రియల్ టైంలో జనరల్గా అయితే వెయిట్ అని రాసుకుంటే సరిపోతుంది. ఓకే, FL వెయిట్. టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఐ హ్యావ్ టు కాల్ ది కన్స్ట్రక్టర్ రైట్, సీ హియర్ సారీ న్యూ అవసరం లేదు. New keyword. New
నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ ఇన్పుట్. ఓకే ఏమైంది, దిస్ ఈస్ ఎ సింటాక్స్ రైట్? ఓకే ఐ హావ్ టు పాస్ ది వెబ్ డ్రైవర్, సారీ. యా సో ఐఎమ్ పాసింగ్ దిస్ ఈస్ ద వే హౌ డు ఐ క్రియే హౌ ఐ క్రియేట్ అ సింటాక్స్ సారీ హౌ ఐ క్రియేట్ ఎఫ్ఎల్ వెయిట్ ఆబ్జెక్ట్ ఫ్లూయెంట్ వెయిట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇట్లా క్రియేట్ చేసుకున్నాం. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వెబ్ డ్రైవర్ వెయిట్, ఓకే సో వెన్ యూఆర్ క్రియేటింగ్ దిస్ వెబ్ డ్రైవర్ వెయిట్, ఓకే యూఆర్ పాసింగ్ టూ పారామీటర్స్, ఒకటి డ్రైవర్, ఒకటి ఎంతసేపు వెయిట్ చేయాలని. బట్ ఇన్ ఫ్లూయెంట్ వెయిట్ ఆర్ వి పాసింగ్ ఎనీ టైమ్ హియర్ నౌ? నో రైట్? ఈ ఫ్లూయెంట్ వెయిట్కి టైం ఇవ్వాలి అంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇవ్వము. అండ్ వన్ మోర్ థింగ్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లూయెంట్ అండ్ వెయిట్ అండ్ వెబ్ డ్రైవర్ వెయిట్ ఈస్ వెబ్ డ్రైవర్ వెయిట్ ఫ్లూయెంట్ వెయిట్కి చైల్డ్ క్లాస్, ఫ్లూయెంట్ వెయిటే పేరెంట్ క్లాస్, ఫ్లూయెంట్ వెయిట్ తర్వాత వెబ్ డ్రైవర్ వెయిట్ వచ్చింది మనకి. ఈ ఫ్లూయెంట్ వెయిట్లో ఏంటంటే కస్టమైజేషన్స్ ఎక్కువ చేసుకోవచ్చు మనం. దీనిలో కూడా ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ ఉంటాయి, బట్ వితౌట్ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ మనకు కావాల్సినట్టుగా రాసుకోవచ్చు. అదే వెబ్ డ్రైవర్ వెయిట్ అనేది ఆఫ్టర్ కస్టమైజేషన్స్ వచ్చింది అది. ఓకే ఇఫ్ యూ వాంట్ టు డూ మోర్ దెన్ వాట్ ఈస్ ప్రజెంట్ ఇన్ వెబ్ డ్రైవర్ వెయిట్ దెన్ వీ గో ఫర్ ఫ్లూయెంట్ వెయిట్, వన్ ఆఫ్ ది యూసేజ్. అట్లా కాదు ఇంకా సాలిడ్గా యూసేజ్లు ఏంటి చెప్పాలి అంటే ఐ విల్ టెల్ యూ, డోంట్ వరీ. నౌ టు టెల్ హౌ మచ్ టైమ్ టు వెయిట్ వీ హ్యావ్ జనరల్లీ ఫ్లూయెంట్ వెయిట్ ఎప్పుడు రాసుకున్నా కానీ మనం త్రీ మెథడ్స్ని కాల్ చేసుకోవాలి కంపల్సరీగా. ఫ్లూయెంట్ వెయిట్ సింటాక్సే అది. ఫ్లూయెంట్ వెయిట్ ఎప్పుడు కాల్ చేసుకున్నా కానీ ఆ ఫ్లూయెంట్ వెయిట్లో మనకు మూడు మెథడ్స్ ఉన్నాయి, ఆ మూడు మెథడ్స్ కాల్ చేసుకోవాలి. అది ఏంటి అంటే ఫస్ట్ వన్ పోలింగ్ ఎవరీ కాదు దిస్ వన్ వెయిట్ టైమ్ అవుట్ ఉంది చూసారా, విత్ టైమ్ అవుట్, ఫ్లూయెంట్ వెయిట్ విత్ టైమ్ అవుట్. హౌ మచ్ టైమ్ యూ వాంట్ టు వెయిట్? I want to wait for 30 seconds and then here we have time unit dot seconds. You understood what I am doing? I am saying that this fluent wait should time out after 30 seconds and this is equivalent to this. And ikkada 45 rasanu but ikkada 30 raste same aitadi. Igo ide ee line ankonde. So this line is equal to that fluent weight. Ardhamainda? I'll just copy this and paste it there so that you can refer it. See this? This is how you created a web driver weight and you are saying that by default oka 30 seconds wait cheyamani cheptunnam. 30 seconds varaku wait chesi 30 seconds tarvata exception throw cheyamani cheppam daniki. Here to tell the same information to fluent wait you have to write like this. Fluent wait you have to create an object and pass driver as an input to that fluent wait. Okay, driver ni input laga pampichin tarvata ippudu daniki okokka instruction chinna mella mellaga ivvali. First instruction enti, eppudu time out avalante entha sepu try cheyali deen kosam. Implicit wait ki time out ichnam manam 30 seconds aa 60 seconds aa 20 seconds aa. Web driver wait ki time out ichnam, mari fluent wait gudi ivvali kada, ade idi with timeout. You have to call this with timeout method which is present in fluent wait to tell when it should come out of this wait condition. Okay, first line. Second line, fl wait dot manaki nenu ee web driver wait explain chesinappudu I told you something, you remember that right? Ee 30 seconds check chestundi eppudeppudu check chestundi, come on. At what intervals it is going to check for the condition? 500 milliseconds. 500 for every 500 milliseconds by default. Akkada manam danni marchukodaniki option ledu kada. By default. Yes, you are right. But here in fluent wait we have an option. Aa option ela pettukovali? Ippudu ikkada by default em ledu deeniki. Manam danni set cheskovali ante you have another method called polling every. How much time you want to poll? So I am just saying 1000 and then I'll say time unit dot milliseconds or time ikkada 1000 ichche badalu 10 an bettesi time unit dot 1000 milliseconds ante enta 1 second kada, sorry 10000 milliseconds ante 10 seconds. Okay,
సో యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్ డ్రైవర్ వెయిట్ అండ్ ఫ్లూయెంట్ వెయిట్? ఇక్కడ బేసిక్ డిఫరెన్స్ ఒకటి అర్థమైందా? వెయిట్ ఈజ్ గోయింగ్ టు పోల్ ఫర్ ఎవ్రీ 500 మిల్లీసెకండ్స్ బై డిఫాల్ట్, దాన్ని మార్చలేము మనం. బట్ ఫ్లూయెంట్ వెయిట్ ఇట్ క్యాన్ వీ క్యాన్ మాడిఫై ఎట్ వాట్ టైమ్ ఇట్ హ్యాస్ టు పోల్, అంటే ఎప్పుడెప్పుడు చెక్ చేసుకోవాలి అనేది మార్చుకోవచ్చు. ఈ మార్చుకోవడం ఎందుకు, మనకి ఈ ఫీచర్ ఎందుకు నిఖిల్? ఆల్రెడీ 500 మిల్లీ ఎవ్రీ 500 మిల్లీసెకండ్స్కి చెక్ చేసుకుంటుంది కదా, మనకు వచ్చిన నష్టం ఏంటి అంటే ఫర్ ఎవ్రీ 500 మిల్లీసెకండ్స్, సీ సపోజ్ లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. యా ఇప్పుడు సపోజ్ మీరు ఊరు వెళ్ళారనుకోండి, సమ్వేర్ యూ వెంట్ సమ్వేర్ అండ్ దెన్ మీరు వెళ్ళే అప్పుడు మీరు చెప్పలేదు ఎప్పుడు వస్తానని. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు వస్తాడేమో వస్తాడేమో అని ఎదురు చూస్తే అర్థం ఉంది. ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి కాల్ చేయడమో 1 అవర్కి ఒకసారి కాల్ చేయడమో ఎదురు చూస్తే అర్థం ఉంది. దట్ ఈజ్ వెబ్ డ్రైవర్ వెయిట్. ఓకే, అదే మీరు వెళ్ళే అప్పుడు నేను 2 డేస్ తర్వాత వస్తానని చెప్పి వెళ్ళారు. ఓకే, మినిమం 2 డేస్ పడుతుంది, 2 డేస్ తర్వాత ఎప్పుడైనా రావచ్చు అని చెప్పారు మీరు. దెన్ వీళ్ళు గంట గంటకు ఒకసారి చెక్ చేసుకుంటే ఏమైనా లాభం ఉందా? బై డిఫాల్ట్ 2 డేస్ అయితే రారు కదా మీరు. ఇంటర్వెల్ షుడ్ ఐ చెక్ ఆఫ్టర్ 2 డేస్ ఇంటర్వెల్? యు అండర్స్టూడ్ ద డిఫరెన్స్? జనరల్ ఎగ్జాంపుల్. నౌ లెట్ మీ కన్వర్ట్ దిస్ ఎగ్జాంపుల్ ఇన్ టు యువర్ వెబ్ అప్లికేషన్. మన అప్లికేషన్లో ఇది ఎలా వస్తుంది, ఏ సినారియోలో? సి, మనకు కొన్ని అప్లికేషన్స్లో డేటా ఇట్లా క్లిక్ చేయగానే ఇట్లా జనరేట్ అయిపోద్ది, ఇట్లా ఇట్లా టైప్ చేయగానే అక్కడ సజెషన్స్ వచ్చేస్తాయి, యూనో. అట్లాంటి వాటి కోసం అయితే ఎంత టైం పడుతుంది అనేది తెలియదు. డేటా వెబ్ అప్లికేషన్లోనే జనరేట్ అవుతుంది, ఇంటర్నెట్ మీదనే వస్తుంది అంటే ఇట్ ఈస్ ఓకే, యూ గో విత్ వెబ్ డ్రైవర్ వెయిట్ విచ్ ఈస్ గోయింగ్ టు చెక్ ఫర్ ఎవ్రీ 500 మిల్లీసెకండ్స్, అది ఓకే. బట్ సపోజ్ మీ వెబ్ అప్లికేషన్లో ఇప్పుడు మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ తీసుకుంటే స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది, లేదా క్రెడిట్ కార్డ్ మీ క్రెడిట్ కార్డ్ డేటా ఉన్నప్పుడు మీరు కొన్ని డేట్స్ ఇచ్చేసి ఆ డేట్స్ మధ్యలో క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ కావాలి అంటే యూ క్లిక్ ఆన్ సబ్మిట్, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్, రైట్? ఆ లోడింగ్ ఏంటి, అది వెనకాల ఉన్న డేటాబేస్ని కనెక్ట్ అయ్యి మనం పంపించిన కండిషన్స్ పెట్టి క్వెరీ రాసి ఆ క్వెరీ ఎగ్జిక్యూట్ చేసి ఆ దాని రిజల్ట్ తెచ్చుకొని ఆ రిజల్ట్ని మనకి ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. వి నో దట్ మినిమమ్ ఇట్ టేక్స్ 30 సెకండ్స్ ఫర్ ఎగ్జాంపుల్. 30 సెకండ్స్ తీసుకోదు, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ మినిమమ్ 30 సెకండ్స్. అది 30 సెకండ్స్ టైం తీసుకుంటుంది అని తెలిసి కూడా విల్ యూ చెక్ ఫర్ ఎవ్రీ 1/2 సెకండ్? అండర్స్టాండింగ్ మై పాయింట్? బై డిఫాల్ట్ అది 30 సెకండ్స్ పడుతుంది లోడ్ అవ్వడానికి అని మనకు తెలుసు. ఆ సిస్టమ్ పర్ఫార్మెన్సే మినిమం 30 సెకండ్స్ అని తెలుసు. అయినా కూడా మళ్ళీ ఎవ్రీ 1/2 సెకండ్కి అయితే చెక్ చేయం కదా మనం. యు అండర్స్టూడ్ ద రిలేషన్ వాట్ ఐ టోల్డ్ అండ్ వెబ్ అప్లికేషన్, రైట్? లాగిన్ అయిన తర్వాత లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేయగానే వెంటనే వచ్చేస్తుంది హోమ్ పేజ్. సో దేర్ if you are checking for every 1/2 second it's fine, but when you are generating a statement you know that it is going to get that generate or state generate that statement after 30 seconds it is waste of checking for every 1/2 second, right? So atla every second ki check chesthe 30 seconds lo 60 times check chestadi, which is waste of efforts. Mana processor e run chestadi kada, adi mana code e kada run chesedi. Mana processor me load padinatte ledante మనం అనవసరంగా చెక్ చేస్తున్నట్టు కదా, రాదు అని తెలిసి కూడా. సో దట్ ఈస్ వై ఫ్లూయెంట్ వెయిట్ ఈస్ గివింగ్ దిస్ ఆప్షన్ ఫర్ అస్ టు చేంజ్ ద పోలింగ్ ఒకవేళ మీకు బై డిఫాల్ట్ మినిమం 10 సెకండ్లు పడుతుంది అని తెలిసినప్పుడు 10 సెకండ్లకు ఒకసారి చెక్ చేసుకుంటాం మనం. 10 సెకండ్ల తర్వాత ఎప్పుడైనా రావచ్చు. మరి అట్లాంటి పోలింగ్ ఎవరి 10 సెకండ్స్ అంటే 15 సెకండ్స్ తర్వాత వస్తే ఏం చేద్దాం నీకు ఇలా అంటే ఏం చేయలేము. ఒక 5 సెకండ్స్ ఎక్స్ట్రా ఆగడం బెటర్ కదా. 15 సెకండ్స్ అంటే ఎవ్రీ 1/2 సెకండ్ చెక్ చేస్తే 30 టైమ్స్ అవుతుంది. అదే 10 సెకండ్స్కి ఒకసారి చెక్ చేసుకుంటే 2 సార్లు అవుతుంది కదా. మీరు 5 సెకండ్స్ ఎక్స్ట్రా వెయిట్ చేసినా కానీ 2 సార్లు ఆగిపోతుంది. యు అండర్స్టూడ్ ద డిఫరెన్స్? Yes. So that is why we have this fluent wait. Okay? And always remember, వెబ్ డ్రైవర్ వెయిట్ ఈస్ అ చైల్డ్ క్లాస్ ఆఫ్ ఫ్లూయెంట్ వెయిట్. ఫ్లూయెంట్ వెయిట్లోంచే వెబ్ డ్రైవర్ వెయిట్ వచ్చింది. అంటే ఈ వెబ్ డ్రైవర్ వెయిట్లో ఈ ఇలాంటి కండిషన్స్ యూజ్ చేసుకునే ఆటోమేటిక్గా కండిషన్స్ రాసి పెట్టారు మనకు వాళ్ళు. దట్ ఈస్ నథింగ్ బట్ వెబ్ డ్రైవర్ వెయిట్. ఓకే.
ఈ రెండు అయిపోయినాయి. అండ్ దెన్ వీఆర్ దిస్ ఈజ్ ఆప్షనల్, కావాలంటే రాసుకోవచ్చు లేదంటే లేదు. ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ దిస్ థర్డ్ వన్, దట్ ఈస్ ఇగ్నోరింగ్. ఇగ్నోరింగ్ ఇదేంటి, ఇగ్నోర్ ఆల్ కావాలి, ఇగ్నోరింగ్ కాదు, స్పెల్లింగ్ తప్పు రాశారు. ఇగ్నోర్ ఆల్ అండ్ ఐ వాంట్ టు ఇగ్నోర్ ది ఎక్సెప్షన్స్. సో ఈ మధ్యలో అంటే నేను ఈ 30 seconds ఎవ్రీ 10 seconds ఒకసారి చెక్ చేసుకుంటున్నా, ఈ మధ్యలో ఈ 10 seconds ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు ఏదైనా ఎక్సెప్షన్ వస్తే ఆ ఎక్సెప్షన్ నాకు వెంటనే త్రో చేయకూడదు. ఇట్ హ్యాస్ టు వెయిట్ అంటిల్ 30 seconds ఈజ్ కంప్లీటెడ్ అండ్ దెన్ ఆఫ్టర్ ద 30th second ఇట్ హ్యాస్ టు త్రో దిస్ ఎక్సెప్షన్. అందుకోసం అని చెప్పి ఇది ఏమైంది, ద మెథడ్ ఇగ్నోర్ ఆల్ ఇన్ ద టైప్ ఫ్లూయెంట్ వే ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ ది ఆర్గ్యుమెంట్స్. జస్ట్ సెకండ్, ఇది రాకూడదు, కలెక్షన్ ఎందుకు వస్తుంది, డిడ్ దే రిమూవ్ దిస్, ఇదేంటి, ఓకే ఐల్ షో దిస్ ఇగ్నోరింగ్ ఎక్సెప్షన్ ఏమైనా ఉందా. ఎక్సెప్షన్ డాట్ క్లాస్ ఇందాక రాసింది కూడా ఇదే కదా ఫస్ట్ టైం. So this is what a fluent wait. మనం ఫ్లూయెంట్ వెయిట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ నాలుగు లైన్లు రాసుకోవాలి. ఫస్ట్ లైన్ ఫర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఫ్లూయెంట్ వెయిట్ అండ్ పాసింగ్ యువర్ వెబ్ డ్రైవర్ టు ఇట్. సెకండ్ లైన్ అది ఎంతసేపు వెయిట్ చేయాలి మన కోసం, అంటే ఒక ఎక్సెప్షన్ త్రో చేయడానికి లేదా ఒక ఎలిమెంట్ రావడానికి ఎంతసేపు వెయిట్ చేయాలి, ఎంతసేపటి తర్వాత టైమ్అవుట్ అవ్వాలి అని చెప్పడానికి, ఎంతసేపు సింక్రనైజ్ అవ్వాలి అని చెప్పడానికి విత్ టైమ్అవుట్ మెథడ్. దెన్ ఈ టైమ్అవుట్ అయ్యేలోపు మధ్య మధ్యలో ఎప్పుడెప్పుడు చెక్ చేసుకోవాలి అని చెప్పేది పోలింగ్ ఎవ్రీ మెథడ్. ఈ మధ్యలో ఈ ఇట్లా మనం చెక్ చేసుకుంటున్నప్పుడు మనకు పేజ్ నాట్ ఫౌండ్ లేకపోతే నో ఎలిమెంట్ ఫౌండ్ అట్లా ఎక్సెప్షన్ వచ్చినప్పుడు మధ్యలో త్రూ చేయకుండా దాన్ని ఇగ్నోర్ చేయి, 30 seconds అయిపోయినంత వరకు ఆగు అని చెప్పడానికి ఈ ఇగ్నోరింగ్ మెథడ్. ఓకే, దీస్ 3 lines. సో ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఐఎమ్ జస్ట్ కమెంటింగ్ దిస్. ఓకే అండ్ దెన్ ఓకే మనకు ఇది ఆల్రెడీ ఉంది కదా, ఐఎమ్ జస్ట్ యూజింగ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. సారీ ఇక్కడ ఎఫ్ఎల్ వెయిట్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ వాడాలి ఎందుకంటే డ్రైవర్ దానిలోకి వెళ్ళిపోయింది కదా ఆల్రెడీ. ఎఫ్ఎల్ వెయిట్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, ఇప్పుడు నేను దీనికోసం వెయిట్ చేయాలనుకుంటున్నా, ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి, ఇది ఆరెంజ్ హెచ్ఆర్ఎంఏ కాబట్టి నాకు గుర్తున్నాయి. సో ఐఎమ్ జస్ట్ డైరెక్ట్లీ రైటింగ్ ఐడి టిఎక్స్టీ యూజర్ నేమ్ కాకుండా, ఓకే టిఎక్స్టీ యూజర్ నేమ్ ఎన్ స్మాల్ ఉండాలి కానీ నేను కావాలని క్యాపిటల్ ఇచ్చా. ఓకే సారీ ఎఫ్ఎల్ వే డాట్ అంటిల్ అరే ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ డాట్ ఓకే ఇక్కడ మళ్ళీ రాసుకుంటాను నేను వెబ్ ఎలిమెంట్ యూజర్ నేమ్ రాంగ్ wrong username is equals to driver dot find element already unda find element by id username idi techukon okay oka bracket ekkoyindi this should be capital e right okay I am creating a web element and then I want to find it expected conditions dot visibility of web element ikkada undi chusara I want to wait for that element
ఆ ఎలిమెంట్ విజిబుల్ అది కనిపించేంత వరకు వెయిట్ చేయమని చెప్పి చెప్తున్నా. ఇక్కడ ఎలిమెంట్ నేను ఇందులో స్టోర్ చేసుకొని రాసుకోవచ్చు, లేదంటే దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ రాసుకోవచ్చు. నేను మీకు షార్ట్ కట్ చూపిస్తున్నా, నేను ఒక లైన్లో అయిపోయేట్టుగా. ఓకే, నేను మళ్ళీ ఇక్కడ ఎలిమెంట్ క్రియేట్ చేసే పని లేదు ఇంకా. నౌ యు సీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్, అర్థమైందా? ఒక ఫ్లూయెంట్ వెయిట్ క్రియేట్ చేసుకుంటున్నా విత్ టైమ్ అవుట్ 30 సెకండ్స్, అండ్ ఐఎమ్ చెకింగ్ ఫర్ ఎవ్రీ 10 సెకండ్స్. ఇది 30 కాదు, ఐ విల్ కీప్ ఇట్ 60, ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలియాలంటే 1 మినిట్ ఆగినట్టు తెలియాలి కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్. ఓకే, దెన్ ఇన్ఫ్లూయెంట్ వెయిట్, నా కండిషన్ ఏంటి, txt యూజర్ నేమ్ అనే ఎలిమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్పి చెప్తున్నాను నేను. ఓకే, నౌ లెట్ మీ రన్ దిస్, అబ్జర్వ్ ఇట్, వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్. మ్యాక్సిమైజ్డ్ ఆరెంజ్ హెచ్ఆర్ఎం సైట్ ఓపెన్ అయింది, ఐఎమ్ గోయింగ్ టు ద కన్సోల్. Did it wait for 60 seconds? 1 minute time da? It is directly saying no such element, unable to locate element. Endukante idu eppudu wait chestadi, condition satisfy avadaniki wait chestadi eppudu ee element unnappudu. Element ledu andukane em chesindi, direct exception throw chesindi, because you have to understand mana ikkada 60 seconds ichina kuda element ledani exception enduku throw chesindi, 60 seconds daaka enduku wait cheyaledante, the order of execution of this is ఫస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫైండ్ ఇన్సైడ్ దిస్ బ్రాకెట్. వాట్ ఈస్ దట్ ఇన్సైడ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. మనకి ఇక్కడే ఎక్సెప్షన్ వచ్చేసింది, ఇట్ డిడ్ నాట్ గో అంటిల్ దిస్ ఎఫ్ఎల్ వెయిట్. ఈ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ ఎఫ్ఎల్ వెయిట్ డాట్ అంటిల్ అక్కడ దాకా వెళ్ళక ముందే ఇక్కడే ఎక్సెప్షన్ త్రో చేసింది. సో ఇట్ డిడ్ నాట్ వెయిట్ అంటిల్ 60 సెకండ్స్. మరి మనకి ఈ ఫ్లూయెంట్ వెయిట్ ఉంది, ఆ టైం అయ్యేదాకా వెయిట్ చేయాలి కదా నిఖిల్ అని అంటే, ఎస్. హౌ? బై యూజింగ్ దిస్ ఇగ్నోరింగ్ ఎక్సెప్షన్స్. ఇది చేస్తేనే మీకు ఫ్లూయెంట్ వెయిట్ అసలు వర్కింగ్ స్టైల్ తెలుస్తుంది. ఓకే, నౌ సి ఐ అన్కమెంటెడ్ దిస్ ఇగ్నోరింగ్ ఎక్సెప్షన్ క్లాస్ అండ్ నౌ ఐఎమ్ రన్నింగ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు త్రో ఎక్సెప్షన్ అంటిల్ 60 సెకండ్స్. మనకి ఎక్సెప్షన్ వచ్చింది ఆల్రెడీ, ఏమని, ఎలిమెంట్ లేదు అని. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు త్రో అండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టాప్ ది. వాట్ హ్యాపెండ్? ఓకే, ఐ చేంజ్ దిస్ టు ఇన్విజిబిలిటీ ఆఫ్. ఓకే, ఇన్విజిబిలిటీ ఆఫ్ txt యూజర్ నేమ్. ఓకే, దెన్ కమెంటింగ్ దిస్, ఐల్ రన్ ఇట్ అగైన్. రైట్, ఎస్, నౌ ఇట్ ఈస్ నాట్ థ్రోయింగ్ ఎనీ ఎక్సెప్షన్, రైట్? ఎందుకంటే నేను కరెక్ట్ యూజర్ నేమ్ ఇచ్చా. It is going to wait for 60 seconds and then check for this and then give the exception. Observe it. ఇప్పుడు ఇక్కడ నేను రాసింది విత్ టైమ్అవుట్ 60 అండ్ పోలింగ్ ఎవ్రీ 10,000 మిల్లీ సెకండ్స్, అంటే 1 మినిట్లో ఎన్నిసార్లు చెక్ చేస్తుందో తెలుసా? 6 times. Because I am saying that for every 10 seconds please check it. So until 1 minute, you have to wait and see, to see the exception, okay? Yes, now you got the exception. Observe the exception. What is it saying? Indaka no element found exception vachindi, but ippudu timeout exception. What is that exception? Exception condition failed. What is that condition? Waiting for invisibility of this txt username field. But ఓకే, దీనికోసం వెయిట్ చేసింది కానీ అది హైడ్ అవ్వలేదు, ఇన్విజిబుల్ అవ్వలేదు. హౌ మచ్ టైమ్ ఇట్ వెయిటెడ్? అరే, హౌ మచ్ టైమ్ ఇట్ ట్రైడ్ ఫర్ 60 సెకండ్స్ విత్ హౌ మచ్ ఇంటర్వెల్? ఫర్ ఎవ్రీ 10 మిల్లీ సెకండ్స్ ఇంటర్వెల్, 10,000 మిల్లీ సెకండ్స్ ఇంటర్వెల్. ఇది మనం రాసిందేనా? 60 and 10,000, వాట్ ఎవర్ యూ గివ్ దట్ విల్ బి షోన్ హియర్. యు అండర్స్టూడ్ హౌ దిస్ ఫ్లూయెంట్ వెయిట్ ఈస్ వర్కింగ్? Now, ide I am going to change it to txt username and then I am going to change this to ignore exception class. Okay, now see what is it saying.
ఓపెన్ బ్రౌజర్ డ్రైవర్ డన్. ఎందుకు అంటే అసలు ఈ టీఎక్స్టీ యూజర్ నేమ్ అనే ఎలిమెంటే లేదు కాబట్టి. యు అండర్స్టాండ్? అది ఉన్నప్పుడు వెయిట్ చేసిందా ఆ కండిషన్ కోసం? నో, వాట్ ఈస్ ఇట్ సేయింగ్? ఇందాకేమో టైమ్అవుట్ ఎక్సెప్షన్, బట్ నౌ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్, ఎందుకంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళి దాని తర్వాత ఎనిక్కి వస్తుంది ఫ్లూయెంట్ వెయిట్లోకి. యు అండర్స్టాండ్? సో ఒకవేళ ఇది కాకుండా ఇలాంటి ఎక్సెప్షన్స్ ఏదైనా వస్తే ఆ ఎక్సెప్షన్స్ ఇగ్నోర్ చేసి మనకు 60 సెకండ్స్ తర్వాత ఇవ్వడానికి, ఎలిమెంట్ ఉంది కానీ అది హైడ్ అవ్వట్లేదు, లేదంటే ఆ మధ్యలో ఇంకేదో అయింది అంటే పేజ్ పోయింది ఇంటర్నెట్ పోయింది అలాంటప్పుడు ఎక్సెప్షన్ రాకుండా ఒక 60 సెకండ్స్ వెయిట్ చేసి ఆ 60 సెకండ్స్ తర్వాత మనకు ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఇగ్నోరింగ్ ఎక్సెప్షన్ డాట్ క్లాస్. క్లియర్? Yes. Okay. ఇక్కడ నేను ఎక్సెప్షన్ డాట్ క్లాస్ అని చెప్పాను మీకు, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చెప్పాను గుర్తుందా? అప్పుడు ఎక్సెప్షన్ ఈజ్ ద పేరెంట్ క్లాస్, దాని లోపల మళ్ళీ మనకు రెండు రకాల ఎక్సెప్షన్స్ ఉన్నాయి, గుర్తున్నాయా? కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్, రన్ టైమ్ ఎక్సెప్షన్స్. డిడ్ వి డిస్కస్ దెమ్? మర్చిపోయారా? ఎక్సెప్షన్స్ ఇంకా డిస్కస్ చేయలేదు. ట్రై క్యాచ్ బ్లాక్లు, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అన్ని నేర్చుకున్నాం కదా, మళ్ళీ ఎక్సెప్షన్స్ డిస్కస్ చేయలేదంటారు ఏంటి? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయిపోయింది బ్రో, లెట్ మీ చెక్. మీకు జావాలో చెప్పలేదా? ఐ రిమెంబర్ దట్ ఐ డిస్కస్డ్ అబౌట్ దిస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. అదేంటి మనం డిస్కస్ చేయలేదు అసలు, ట్రై క్యాచ్ బ్లాక్స్ డిస్కస్ చేయలేదు అసలు. ఎక్కడో చెప్పినట్టు గుర్తు ట్రై క్యాచెస్. ఓకే సరే. సో ఎక్సెప్షన్ మన గుర్తు చేయండి, మళ్ళీ ఎక్సెప్షన్స్ మిస్ చేయకూడదు మనం క్లాసెస్లో. వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ట్రై క్యాచ్ బ్లాక్స్, ట్రై క్యాచ్ ఫైనల్లీ అవన్నీ. సో ఎక్సెప్షన్ ఈజ్ ద పేరెంట్ క్లాస్. లేదు నాకు మొత్తం ఏ ఎక్సెప్షన్ వచ్చినా కానీ దాన్ని ఇగ్నోర్ చేయకూడదు, ఓన్లీ నో సచ్ ఎలిమెంట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వస్తేనే ఇగ్నోర్ చేయాలి. అలాంటప్పుడు ఐ కెన్ హ్యావ్ డైరెక్ట్లీ లైక్ దిస్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ డాట్ క్లాస్. అంటే ఈ ఎక్సెప్షన్ ఎలిమెంట్ దొరకలేదు అనే ఎక్సెప్షన్ వస్తే దాన్ని ఒక్కదాన్నే ఇగ్నోర్ చేస్తుంది. ఇది కాకుండా వేరే ఏదైనా వచ్చింది, ఇప్పుడు డివిజన్ బై జీరో ఎక్సెప్షన్ అట్లాంటి వేరే ఏదైనా ఎక్సెప్షన్ వస్తే దాన్ని ఇగ్నోర్ చేయదు. యూ అండర్స్టాండ్? సో బట్ మనకి ఏ ఎక్సెప్షన్ వచ్చినా ఇగ్నోర్ చేయాలి, ఏ ఎక్సెప్షన్ వచ్చినా ఇగ్నోర్ చేయాలి కదా, కాబట్టి ఐ జస్ట్ రైట్ దిస్ ఎక్సెప్షన్ డాట్ క్లాస్. ఓకే నిఖిల్, ఒక్కసారి ఎక్సెప్షన్ మళ్ళీ చెప్పండి. ఎక్సెప్షన్ మనకి ఇంకా క్లాస్ అవ్వలేదు అంటున్నారు కదా, మళ్ళీ చెప్తాను నేను అది. బట్ హియర్ మనకు ఎక్సెప్షన్లో కూడా హైరార్కీ ఉంది, మళ్ళీ పేరెంట్ క్లాస్ దాని లోపల చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి. ఎక్సెప్షన్ క్లాస్ అనేది పేరెంట్, అన్నిటికంటే రూట్ అది. దిస్ వన్ ఎక్సెప్షన్ ఇస్ ద రూట్ ఫర్ ఆల్ ది ఎక్సెప్షన్స్. దీని కింద మనకు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఏవి? రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అని, కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్ అని ఉంటాయి. బేసిక్ డివిజన్స్ కంపైల్ టైము రన్ టైమ్. మళ్ళీ దానిలో కంపైల్ టైంలో రకరకాల ఎక్సెప్షన్స్, రన్ టైంలో రకరకాల ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆల్ దీస్ కమ్స్ అండర్ ద ట్రీ ఆఫ్ ఎక్సెప్షన్. ఈ ఎక్సెప్షన్ అనే క్లాస్ ఉంది చూసారా, దీని కింద అవన్నీ వస్తాయి సబ్ క్లాసెస్ లాగా. మీరు ఒకవేళ ఇది రాస్తే దిస్ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ ఆల్ ది చైల్డ్ ఎక్సెప్షన్స్. కింద ఉండే ఎక్సెప్షన్స్ ఏదైనా సరే వచ్చినా ఇది హ్యాండిల్ చేస్తుంది. లేదు నాకు అన్ని ఎక్సెప్షన్స్ వద్దు, నాకు ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ని మాత్రమే ఇగ్నోర్ చేయాలి అనుకున్నారనుకోండి, లైక్ ఇప్పుడు మనం ఇక్కడ కావాలని టీఎక్స్టీ యూజర్ నేమ్ అని రాంగ్ ఇస్తున్నాం. ఇప్పుడు మనకు ఒక టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ వచ్చింది, ఏంటది? నో సచ్ ఎలిమెంట్ ఫౌండ్ ఎక్సెప్షన్ లేదా నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అట్లాంటివి వస్తాయి కదా. అలాంటి ఎక్సెప్షన్స్ని ఇగ్నోర్ చేయాలి అంటే దెన్ యూ కెన్ రైట్ లైక్ దిస్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఇక్కడ ఒకటే కాదు, మీరు ఎన్నైనా రాసుకోవచ్చు బై ప్రొవైడింగ్ ఏ కామా, లైక్ నో సచ్ ఎలిమెంట్ దెన్ స్టేల్ ఎలిమెంట్ రిఫరెన్స్ ఎక్సెప్షన్ డాట్ క్లాస్. సీ దిస్,
మరి ఇగ్నోరింగ్ ఒకటే ఇన్పుట్ తీసుకుంటది కదా నిఖిల్, మరి ఇక్కడ ఏంటి ఎన్ని ఎన్ని కామాలు ఇచ్చి ఎన్ని టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఇచ్చినా తీసుకుంటుంది? వై యు నో హౌ డిడ్ దే ఇంప్లిమెంట్ దిస్? మిమ్మల్నే వైల్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మెథడ్స్ పారామీటరైజేషన్, ఇది ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇఫ్ యూ డోంట్ నో ఇఫ్ యూ డోంట్ నో ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్ దట్ యుర్ పాసింగ్, వాట్ షుడ్ యూ డూ? Come on. Dot dot dot. Yes, we have to use dot dot dot. So internal ga vidu dot 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 method use chesi oka ignoring method raaskunadu. Andukani meer okate parameter pampichina accept chestundi, multiple parameters pampichina accept cheskuntundi. Okay, clear? Govardhan, mee question clear ayinda? Yeah yeah, clear ayindi, clear ayindi. అయితే యాక్చువల్గా ఇక్కడ మనం ఎక్సెప్షన్ అని ఒకటి పెట్టుకునే సరిపోతుంది కదా, సరిపోతుంది. ఎక్సెప్షన్ పెట్టుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్ అయినా కానీ హ్యాండిల్ చేసేస్తుంది, అది వెయిట్ చేస్తుంది, ఇగ్నోర్ చేస్తుంది. ఐ మీన్ లేదు ఇగ్నోర్ చేయకూడదు, ఈ ఎక్సెప్షన్స్ వస్తేనే ఇగ్నోర్ చేయాలి అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు మెన్షన్ ది స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్. ఓకే ఓకే రైట్, ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దిస్ అండ్ దెన్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఎక్సెప్షన్. Now you understood how this fluent weight works? అర్థమైందా? Yes. This is the old way. ఇక్కడ చూడండి మీరు old way అని ఎందుకు అంటున్నా అంటే, if you observe this with time out and polling every, అవి కొట్టేసి వచ్చినాయి చూసారా, strike out చేసి duplicate అయిపోయింది. Yeah, because that with time out and polling every which is taking two parameters, అంటే long of time and then time unit, ఏదైతే తీసుకుంటుందో అది డిప్రికేట్ అయిపోయింది. When I hover over this, you can see this. See, the method with timeout long and time unit from the type fluent weight is deprecated. Deprecated ante adi teese bothunnaru vaallu, inga use cheyakandi and then meaning. Mari deeni deprecate chesthe manaki inko method raavalu kada, deeni badulu inkokati edo okati ditch untene kada deeni deprecate cheyagaligedi. So how are we going to implement that fluent weight new way? In new way enti ante, I'm just going to copy this again. అది ఎట్లా కావాలి కదా మనకి, బట్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ది ఆబ్జెక్ట్ నేమ్ ఫ్లూయెంట్ వెయిట్ టూ. ఈ న్యూ వే ఎట్లా అంటే ఎఫ్ఎల్ వెయిట్ టూ డాట్, మళ్ళీ విత్ టైమ్అవుటే మెథడ్. ఓకే, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు టేక్ ఓన్లీ వన్ పారామీటర్. అక్కడ మనం ఎంతసేపు వెయిట్ చేయాలి, ఆ టైమ్ యూనిట్ ఏంటి, 60 టైమ్ యూనిట్ డాట్ సెకండ్స్, 10,000 టైమ్ యూనిట్ డాట్ మిల్లీ సెకండ్స్, 1 టైమ్ యూనిట్ డాట్ హవర్స్, అట్లా రాసుకుంటున్నాం. ఇక్కడ అట్లా రాసే పని లేదు. ఇప్పుడు ఈ టైం యూనిట్ని ఈ అమౌంట్ని ఒక దానిలో గల్పేశాడు వాడు. అది ఎందులో గల్పేశాడు, డ్యూరేషన్ అనే క్లాస్ క్రియేట్ చేసి దీని లోపల ఈ రెండింటిని హ్యాండిల్ చేస్తున్నాడు. డ్యూరేషన్ డాట్ సీ దిస్ డ్యూరేషన్ ఆఫ్ సెకండ్స్, హౌ మెనీ సెకండ్స్, 60. యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 60 కామా టైమ్ యూనిట్ డాట్ సెకండ్స్ అండ్ దెన్ డ్యూరేషన్ ఆఫ్ సెకండ్స్? ఈ డ్యూరేషన్ క్లాస్లో ఆఫ్ సెకండ్స్ అనే మెథడ్ ఒకటి రాసుకున్నాడు వాడు. సి ఓకే, నేను మళ్ళీ చూపిస్తాను చూడండి, ఇది రిమూవ్ చేస్తున్నా. విత్ టైమ్అవుట్ అని పెట్టినప్పుడు ఆన్ ది హోవర్ వర్డ్ ఇక్కడ ఇంటెలిజెన్స్లో యూ సీ దిస్ డ్యూరేషన్ స్పేస్ టైమ్అవుట్, అంటే దిస్ విత్ టైమ్అవుట్ మెథడ్ ఈజ్ యాక్సెప్టింగ్ ఏ పారామీటర్ ఆఫ్ టైప్ దట్ డ్యూరేషన్. అంతే కదా, మనం మెథడ్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ మెథడ్కి ఇంట్ అని పెట్టుకుంటే ఇంటీజరే పంపించాలి, స్ట్రింగ్ అని పెట్టుకుంటే స్ట్రింగే పంపించాలి. లైక్ దట్ దిస్ విత్ టైమ్అవుట్ ఈజ్ యాక్సెప్టింగ్ డ్యూరేషన్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్, డ్యూరేషన్ క్లాస్ ఆబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఆ డ్యూరేషన్ క్లాస్ని ఆబ్జెక్ట్ యూజ్ చేస్తుంది కదా. సో మనం డైరెక్ట్గా ఇఫ్ ఇట్ ఈస్ వీ ఫౌండ్ సమ్ రూల్స్ రైట్, డైరెక్ట్ క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని మెథడ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు, తెలుసు కదా. So that way I am using this. So this is a class name, and then in this class name I am having some methods which are already written in this duration. A methods enti of half days, of hours, of millis, of minutes, of nanos, of seconds, of seconds. So you see this days, minutes, seconds, millis, hours, nanos, inni methods unnai. Ee methods use chesukoni manam call chestunnam of seconds of 60. సో దీని మీనింగ్ ఈజ్ సేమ్ యాజ్ దిస్ మీనింగ్,
కాకపోతే ఇక్కడ మనం టైమ్ యూనిట్ క్లాస్ ని కాల్ చేసుకొని దానిలో సెకండ్స్ అనే కాన్స్టాంట్ ని, దీస్ ఆర్ కాల్డ్ అస్ ఎన్యూమరేటర్స్. ఈ కాన్స్టాంట్ ని, దిస్ ఈజ్ అ కాన్స్టాంట్ క్రియేటెడ్ అండర్ టైమ్ యూనిట్ క్లాస్, ఆ కాన్స్టాంట్ ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. ఆ కాన్స్టాంట్ ని యాక్సెస్ చేసుకోకుండా, ఇట్లా రాయకుండా, టైమ్ యూనిట్ ని మధ్యలో యూస్ చేసుకోకుండా, ఒకటే పారామీటర్ లో కవర్ చేసేయడానికి డ్యూరేషన్ అనే క్లాస్ రాసుకొని దాని లోపల ఈ టైమ్ యూనిట్స్ ని ఇంప్లిమెంట్ చేసుకున్నాడు వాడు. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ దిస్ హాఫ్ సెకండ్స్, దిస్ డ్యూరేషన్ క్లాస్ ఈజ్ automatically going to convert the amount which you mentioned here into seconds. You understood? Logic ardhamainda? Yes. ఈ రెండు పారామీటర్ రాయకుండా ఒక పారామీటర్ చేసుకోవడానికి డ్యూరేషన్ అనే క్లాస్ రాసుకున్నాడు. మనం రాయలేదు, జావాలో వాడే రాసిచ్చిండు మనకి. సీ దిస్, ఫ్రమ్ వేర్ ఇస్ ఇట్ కమింగ్? జావా డాట్ టైమ్ డాట్ డ్యూరేషన్. టైంకి సంబంధించిన అన్ని ఒక క్లాస్ రాసి పెట్టుకున్నాడు వాడు. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ టైమ్ యూనిట్ డాట్ సెకండ్స్, ఇప్పుడు ఆ టైం కోసం నేను ఒక క్లాస్ సపరేట్గా మీకోసమే తయారు చేశాను, అది వాడుకోండి అని చెప్పి ఈ విత్ టైమ్ అవుట్ విచ్ ఈస్ టేకింగ్ టూ పారామీటర్స్ని డిప్రికేట్ చేసి సింగిల్ పారామీటర్ని అలో చేస్తున్నాడు మనకి. యూ అండర్స్టూడ్ ద యూసేజ్ నౌ? Yes. Now, FL wait, టూ డాట్ పోలింగ్. మళ్ళీ పోలింగ్లో కూడా ఇది డిప్రికేట్ అయిపోయింది, రెండు పారామీటర్స్ ఉన్నది. నౌ ఐఎమ్ యూజింగ్ దిస్ పోలింగ్ ఎవ్రీ డ్యూరేషన్, డ్యూరేషన్ డాట్ of minutes 0.5. sorry, idi long kada, so I cannot take decimal, so I'll say half minutes pedte custom, so I'll say half seconds e pettukuntunna malli, half seconds of I'll say 15. indaka 10 ichchanu kada, so now I'm just giving 15. manaku teliyadu adi 15 సెకండ్స్కి పోల్ అవుతుందా లేదా అనేది మనకు తెలియదు, బట్ ఇట్ విల్ పోల్ ఆఫ్టర్ 15 సెకండ్స్ ఓన్లీ. ఓకే, దెన్ ఈ కింది ఎట్లా సేమ్ ఎఫ్ఎల్ వేట్ డాట్ ఎఫ్ఎల్ వేట్ టూ డాట్ ఇగ్నోరింగ్ ఆఫ్ ఎక్సెప్షన్ డాట్ క్లాస్. అర్థమైందా? యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ వే అండ్ న్యూ వే? రిప్లై అండ్ యా. సో నేను మీకు ఇది రెండు ఎందుకు చెప్తున్నా, డైరెక్ట్గా నేను ఇది ఒకటి చెప్పేసి వెళ్ళిపోవచ్చు, బట్ వై డిడ్ ఐ సే దిస్ అండ్ దిస్ ఇస్ మీకు సిస్టంలో కానీ, లేకపోతే ఒకవేళ మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ సిస్టంలో ఇలాంటి ఈ కోడ్ రాసి ఉంటే నీకు ఇలా చెప్పాడు, ఇక్కడ ఏంటి ఇలా ఉంది, ఇదేంటి అదేంటి అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఐఎమ్ జస్ట్ గివింగ్ బోత్ ఆఫ్ దెమ్. అండర్స్టాండ్? క్లియర్? రైట్. ఓకే సార్. నౌ అగైన్ we are having another way of implementation, another way kaadu, another way of representation, another way of representation. ikkada naalugu line lo prathi sari flv2 dot an raaskunna kada, atla raayakunda kuda manam raaskovachu. adu ela ante, see, I am going to create another object of fluent weight, just meek chupeyadaniki raastunna. Okay, flv 3 kani ikkada nen semicolon pettanu, సెమికాలన్ పెట్టకుండా కిందికి వచ్చేసి డాట్. కిందికి అంటే జావా ఈజ్ ఎ టోకనైజ్డ్ లాంగ్వేజ్, తెలుసా మీకు? జావా ట్రీట్స్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ టోకెన్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం రాసినాం కదా, ఇదంతా ఒక టోకెన్. ఈ స్పేస్ కూడా ఒక టోకెన్, ఈ ఆబ్జెక్ట్ ఒక టోకెన్, ఈక్వల్స్ టు ఒక టోకెన్. సో ఇట్లా అన్ని టోకెన్స్ కలిపి ఒక స్టేట్మెంట్ని క్రియేట్ చేసుకుంటుంది. ఇట్ విల్ ట్రీట్ all the tokens as a single statement until unless it sees a semicolon. Semicolon vachyanta varaku akada rasina tokens annitni oka single statement lagane consider chestadi. Okay, yes. Java, in Java every statement should end with a semicolon, because I am not going to end this statement, I am not keeping a semicolon over here. So your Java is going to check that where will I find a semicolon. Until that it will treat everything as a single statement. యూ అండర్స్టాండ్? సరే, ఇదంతా సోది ఎక్స్ప్లెనేషన్ ఎందుకు, ఇక్కడే రాసి చూపిస్తా. లైక్ ది సింపుల్ విత్ టైమ్ అవుట్ అండ్ దెన్ డ్యూరేషన్ డాట్ ఆఫ్ మినిట్స్, హాఫ్ మినిట్స్ టూ మినిట్స్ వెయిట్ చేయాలి. అండ్ దెన్ విత్ టైమ్ అవుట్ అయిపోయింది కదా, సారీ, పోలింగ్ ఎవ్రీ డ్యూరేషన్ డాట్ ఆఫ్ సెకండ్స్ 20.
అవలనే ఇస్తున్నా, ఒక దగ్గర 10, ఒక దగ్గర 15, ఒక దగ్గర 20, అండ్ దెన్ డాట్ ఇగ్నోరింగ్ ఇగ్నోరింగ్ ఎక్సెప్షన్ డాట్ క్లాస్, దెన్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు కీప్ సెమీ కాలర్. నౌ డూ యూ సీ ఎనీ ఎనీ ఎర్రర్? యూ కెన్ ఆల్సో రైట్ లైక్ దిస్, కానీ ఇట్లా సైడ్కి రాసుకుంటూ పోతే మనం స్క్రోల్ చేసి చూడలేం కదా ప్రతిసారి, అందుకని ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఇట్ బిలో ఇట్. కింద రాసినా సైడ్కి రాసినా ఏం కాదు, లైక్ దిస్. దిస్ ఈస్ వాట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ఎర్లియర్, అంతే. అరే ఫార్మాట్ కొడితే అది పైకి వెళ్ళిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐఎమ్ జస్ట్ డూయింగ్ లైక్ దిస్. యు అండర్స్టాండ్? ఇట్లా రాసుకున్నా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక స్టేట్మెంట్ లాగానే కన్సిడర్ చేస్తుంది. మీరు ఒక స్టేట్మెంట్ని ఎన్ని లైన్స్లో అయినా రాసుకోవచ్చు. సీ హియర్, ఇప్పుడు ఇది ఉందా, ఐ మూవింగ్ డౌన్, ఈజ్ ఇట్ థ్రోయింగ్ ఎన్ ఎర్రర్? నో. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ కూడా నెక్స్ట్ లైన్లోకి తీసుకొచ్చిన, బ్రాకెట్ని నెక్స్ట్ లైన్లోకి తీసుకొస్తున్నా, అంటిల్ని నెక్స్ట్ లైన్లోకి తీసుకొస్తున్నా. సీ, ఈజ్ ఇట్ సేయింగ్ ఎనీథింగ్? ఇట్ డజంట్ సే ఎనీథింగ్. సీ, వార్నింగ్ ఏమైనా చూపిస్తుందా, ఎర్రర్ ఏమైనా చూపిస్తుందా ఇక్కడ? బికాస్ జావా ఈజ్ ఎ టోకనైజ్డ్ లాంగ్వేజ్. ఎవ్రీ వర్డ్ ఆర్ ఎవ్రీథింగ్ దట్ యు రైట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ టోకెన్. సో కలెక్షన్ ఆఫ్ టోకెన్స్ ఈజ్ ఎ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది? బేస్డ్ ఆన్ ది సెమీ కాలన్. సో అంటిల్ ఇట్ ఫైన్స్ ఎ సెమీ కాలన్, ఇట్ రీడ్స్ ఆల్ దీస్ టోకెన్స్ యాజ్ ఎ సింగిల్ స్టేట్మెంట్. యు అండర్స్టాండ్? Yes. That is why I will be able to write this below here like this, just for our easy understanding and readability increase chesukodaniki ikkada kinda raaskuntunna nenu ante. So this is another way of representing this fluent weight. Nen prathi sari object dot with timeout, object dot with timeout ane badulu I can do a method chaining concept here. I am creating a fluent weight by passing the driver to it with the timeout of 2 minutes and polling for every 20 seconds and ignoring the exceptions dot class. You understood this? Clear? Yes. Right. దీనికి మనం కండిషన్ రాసుకుందాం మళ్ళీ. FL weight dot until, పైన ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ రాసుకున్నాం కదా, ఎక్స్పెక్టెడ్ కండిషన్స్లో మళ్ళీ అన్నీ ఉంటాయి. మనం వెబ్ డ్రైవర్ వేట్లో ఏవేవైతే కండిషన్స్ చూసామో అవన్నీ ఇక్కడ కూడా వస్తాయి. సో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్ అగైన్. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నౌ లెట్ అస్ స్టార్ట్ రైటింగ్ ఫంక్షన్ ఫర్ దిస్. సేమ్ ఫంక్షన్ కూడా నిన్నట్లాగానే రాయడం, బట్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ వెద మనం దీంట్లో కూడా ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు అని చూపించడానికి. ఓకే, ఫంక్షన్ విచ్ ఈస్ గోయింగ్ టు టేక్ టూ పారామీటర్స్, వన్ ఈస్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అదర్ వన్ ఈస్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ అవుట్పుట్. ఇన్పుట్ విల్ ఆల్వేస్ బి అవర్ వెబ్ డ్రైవర్, ఫ్లూయెంట్ వెయిట్ కదా. సో ఎప్పుడైనా వెబ్ డ్రైవర్ ఉంటుంది. అవుట్పుట్ ఏం తీసుకుంటాం, బూలియన్ వాల్యూవా లేకపోతే ఇంటీజరా లేకపోతే స్ట్రింగా లేకపోతే ఎనీథింగ్, వాట్ ఎవర్ యూ వాంట్ టు గెట్. సో సపోజ్ ఐ వాంట్ టు గెట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఎ స్ట్రింగ్. నేను దీనిలోంచి స్ట్రింగ్ తెచ్చుకోవాలనుకుంటున్నా. సిన్స్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ ఫంక్షన్, ఐఎమ్ గివింగ్ దిస్ బ్రేసెస్ అండ్ దెన్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ బ్లాక్ ఫర్ దిస్ ఫంక్షన్. ఆ బ్లాక్లో మెథడ్ రాసుకోవాలి కదా, పబ్లిక్. ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ ఎ స్ట్రింగ్, సో ఐఎమ్ రైటింగ్ స్ట్రింగ్ apply, and then this is a method which is going to take input as driver kada. Yes, I'm giving this driver. I mean the remove invalid modifiers ekkada. Semicolon over here, and then what else is the issue? Public and then I'll say return, just dummy ga rastunna prasthaniki I'll change it again, return. నిన్న కూడా ఇదే వచ్చింది కదా మనకి ఎక్సెప్షన్, ఇది ఎర్రర్ వచ్చినాయి. మిస్ ప్లేస్డ్ కన్స్ట్రక్టర్స్,
ఎక్కడ తేడా అయింది ఇది, లెట్ మీ రైట్ ఇట్ అగైన్. వెయిట్ వెయిట్ అంటలే కదా. అంటిల్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఏ ఫంక్షన్ విచ్ ఈస్ గోయింగ్ టు టేక్ టూ పారామీటర్స్. కరెక్టే ఉంది ఫంక్షన్. అండ్ దెన్ ఐమ్ గోయింగ్ టు గివ్ దిస్ అండ్ దెన్ ఐ హావ్ టు కీప్ దిస్ థింగ్స్ అండ్ దెన్ సెమీ ఇవి ఇవి బ్రేకెట్స్. దెన్ దిస్ ఈస్ గోయింగ్ టు వెబ్ డ్రైవర్ కామా స్ట్రింగ్. మిస్ప్లేస్డ్ కన్స్ట్రక్ట్ సార్, సారీ. న్యూ కీవర్డ్ మర్చిపోతున్నా నేను. నౌ యు సీ ఇట్ అంటెల్ ద మెథడ్ ఫంక్షన్ ఇన్ ద టైప్ ఫ్లూయెంట్ వెడ్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ ద ఆర్గ్యుమెంట్స్ న్యూ ఫంక్షన్ వెబ్ డ్రైవర్ కమా స్ట్రింగ్. లెట్ అస్ సీ ఇక్కడ మెథడ్ రాసిన తర్వాత చూద్దాం మళ్ళీ. ఓకే పబ్లిక్ స్ట్రింగ్ apply and then going to write a method over here which is taking the input as driver. Nina rasindi ilage kada kada mistake undi. Okay public boolean apply. Okay driver ninna kuda marchipoyanu ivalla kuda marchipoyanu. Why is it not taking string? Okay, super. నేను అది ఇంపోర్ట్ చేయలేదు కాబట్టి ఎక్సెప్షన్ త్రో చేసింది యాక్చువల్గా. అన్వాంటెడ్ ఎక్సెప్షన్స్ ఫిబ్రవరి వెయిట్ కూడా కమెంట్లో ఉంది. రైట్ అది ఇంపోర్ట్ చేయాలి కదా ఫంక్షన్, నేను ఇంపోర్ట్ చేయలేదు అందుకని ఎక్సెప్షన్ త్రో చేసింది. స్టిల్ ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎర్రర్ బికాస్ ఐ డి నాట్ రిటర్న్ సంథింగ్. I did not return anything. So ఇప్పుడు మనం ఏం చేసాము, ఓకే ఇక్కడ ఇది రాసుకున్నామా ఇన్విజిబిలిటీ ఆఫ్ రాసుకున్నాం. సో ఐల్ సే ఓకే ఆరెంజ్ హెచ్ఆర్ఎం సైట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి ఏదో ఒక టెక్స్ట్ తెచ్చుకుందాం. అందులోంచే కదా రావాల్సింది మనకి. రైట్ ఈ లాగిన్ ప్యానెల్ అనే టెక్స్ట్ తెచ్చుకుందాం మనం. ఓకే ఐఎమ్ హ్యావింగ్ దిస్ రైట్ లాగిన్ ప్యానల్ హెడ్డింగ్ అనే ఐడి ఉంది. సో ఐ విల్ ఫైండ్ దిస్ అండ్ గెట్ దిస్ ఎలిమెంట్. సో హియర్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి దిస్ ఓకే డాట్ గెట్ టెక్స్ట్ అండ్ దెన్ ఐ వాంట్ టు రిటర్న్ ఇట్ రైట్. సో ఐ విల్ బి యాడింగ్ రిటర్న్ స్టేట్మెంట్. యు అండర్స్టూడ్ హౌ డిడ్ ఐ రైట్ దిస్ ఫంక్షన్? ఫంక్షన్ గివింగ్ వెబ్ డ్రైవర్ యాజ్ ఇన్పుట్ అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ అ స్ట్రింగ్ యాజ్ అవుట్పుట్. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ అ స్ట్రింగ్ యాజ్ అవుట్పుట్ ఐ హావ్ టు స్టోర్ ఇట్ రైట్. సో ఐఎమ్ స్టోరింగ్ స్ట్రింగ్ హెడర్ టెక్స్ట్. ఓకే యు అండర్స్టూడ్? సో ఇప్పుడు ఏమైంది అంటే మన ఫ్లూయెంట్ వెయిట్, ఓకే ఇక్కడ అన్ని ఫ్లూయెంట్ వెయిట్ రాసుకుంటూ వచ్చాను. ఐ విల్ చేంజ్ ఇట్ టు ఫ్లూయెంట్ వెయిట్ 3. ఓకే లాస్ట్ది కదా. సో నౌ వాట్ ఈస్ ఇట్ డూయింగ్ ఇస్ మన ఫ్లూయెంట్ వెయిట్ ఈజ్ గోయింగ్ టు పర్ఫామ్ దిస్ ఆపరేషన్ అండ్ ఫర్ పర్ఫార్మింగ్ వైల్ పర్ఫార్మింగ్ దిస్ ఆపరేషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు వెయిట్ ఫర్ 2 మినిట్స్ అండ్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రై టు గెట్ దిస్ టెక్స్ట్. ఈ ఎలిమెంట్లోంచి టెక్స్ట్ తెచ్చుకోవడానికి ఎవ్రీ 20 సెకండ్స్కి ఒకసారి ట్రై చేస్తుంది. ఓకే దెన్ ఇఫ్ within the 20 seconds it is not possible within the 2 minutes it is not possible to get the text from this element then it is going to throw an exception after 2 minutes. ikkada nenu example chupistanu chudandi malli rendu positive case negative case. okay I am going to comment this ignoring case. ikkada kaapesi ignoring case comment chesa. okay now ipudu exception raadu idi positive case. login panel heading anedi correct icha nenu. okay
అండ్ ఆఫ్టర్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సమ్ కండిషన్, ఇఫ్ కండిషన్ అంటే కండిషన్, లేదంటే డైరెక్ట్గా సిసో రాసుకోవాలంటే సిసో కూడా రాసుకోవచ్చు, బట్ ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ ఏ కండిషన్ ఇఫ్ ఎల్స్. సో వాట్ ఈస్ ద కండిషన్? ఇఫ్ హెడర్ టెక్స్ట్ కంపారిజన్ ఎట్లా చేయాలి, డబుల్ ఈక్వల్స్ టు ఇట్లనేనా? కెన్ ఐ డూ లైక్ దట్? నో నో. వాట్ షుడ్ ఐ డూ? డాట్ ఈక్వల్. డాట్ ఈక్వల్స్, బికాస్ వెన్ కంపేరింగ్ స్ట్రింగ్స్ వీ హ్యావ్ టు యూస్ దిస్ డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్. కావాలంటే ఇగ్నోర్ కేస్ కూడా వాడుతున్నాను నేను. ఓకే, సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐ వాంట్ టు కంపేర్ దిస్. వాట్ షుడ్, వాట్ ఐ వాంట్ టు కంపేర్? ఇక్కడ ఇక్కడ మనకి ఫ్లూయెంట్ వేట్లో తెచ్చుకున్న ఆపరేషన్, టెక్స్ట్ తెచ్చుకుంది కదా లోపలికి వెళ్ళి, తెచ్చుకున్న టెక్స్ట్ లాగిన్ ప్యానెల్ అనే టెక్స్ట్కి మ్యాచ్ అయిందా లేదా అని కంపేర్ చేసుకోవాలి నేను. గాట్ ఇట్? ఓకే, జస్ట్ కంపారిజన్ చేస్తున్నాను నేను తెచ్చుకున్న టెక్స్ట్ని అంతే. ఇఫ్ దిస్ ఈజ్ మ్యాచ్డ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు సే సిసో లాగిన్ హెడర్ ఈజ్ ఫౌండ్ అండ్ మ్యాచ్డ్ ఎల్స్. ఒకవేళ లేకపోతే అది మ్యాచ్ అవ్వకపోతే ఏం చేయాలి? లాగిన్ హెడర్ ఇస్ నాట్ ఫౌండ్ ఆర్ నాట్ మ్యాచ్డ్, అంతేనా? ఎస్. నౌ ఇప్పుడు ఇది రన్ చేసే ముందు నేను పైన అన్ని కమెంట్ చేస్తున్నా, అక్కడ ఏం లేదు కదా మనం రన్ చేయడానికి, జస్ట్ అది అనవసరంగా రన్ అవుతుంది, అందుకని ఐమ్ జస్ట్ కమెంటింగ్ దిస్ ఆల్ అండ్ దెన్ ఈ లాస్ట్ ఒకటి రన్ చేస్తున్నా చూడండి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇది కూడా అవసరం లేదు, ఐఎమ్ జస్ట్ డెలిటింగ్. సూపర్. సో ఆరెంజ్ హెచ్ఆర్ఎంకి వెళ్తుంది అండ్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు వెయిట్ ఫర్ దిస్ లాగిన్ దీనికోసం ఈ టెక్స్ట్ తెచ్చుకుంటుంది. ఒకవేళ మనకి వితిన్ 20 సెకండ్స్ లోపే ఫస్ట్ ట్రై చేసినప్పుడు వచ్చేస్తే ఈ ఫ్లూయెంట్ వెయిట్ 2 మినిట్స్ వరకు వెయిట్ చేయదు. ఓకే, లెట్ అస్ సీ దట్ వెయిట్ చేస్తుందా లేదా అనేది. ఐఎమ్ రన్నింగ్ ఎట్ ఓపెన్ అయింది సి బిఫోర్, అసలు 2 మినిట్స్ అవ్వలేదు ఇంకా మనకి దొరికేసింది లాగిన్ హెడర్ ఇస్ ఫౌండ్ అండ్ మ్యాచ్డ్. యు అండర్స్టాండ్? ఓకే, మీకు ఇంకా క్లియర్గా రావాలి అంటే ఇక్కడ టెక్స్ట్ వచ్చింది కదా హెడర్ టెక్స్ట్, సో ఐ విల్ ప్రింట్ దిస్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ కండిషన్ సిసో టెక్స్ట్ ఫౌండ్ ఈస్ ప్లస్ హెడర్ టెక్స్ట్. ఓకే, జస్ట్ మీ రిఫరెన్స్ కోసం ప్రింట్ చేస్తున్నాను నేను ఇది. ఐఎమ్ గోయింగ్ టు రన్ అగైన్. Opened, maximized. See, text found is login panel, dorikindi. And then login header is found and matched. Khatam, ventane aipoyindi. Did it wait for 2 minutes? No. When it is having a happy path, ikkada rasindanta sarigga ellipothunte 2 minutes wait chese panaledu. Concept of synchronization ne adi kada. Thread dot sleep pettoddu enduku pettoddu ani ninnu explain chesanu gurtunda? Meeru pedithe adi unna lekapoyina guddiga wait chestundi. But if you are using this explicit weight or explicit weight like fluent weight and web driver weight unte ellipothadi lekapothe weight chestundi, that is the advantage we are getting from when compared with implicit weight. You understood, right? Yes, right. So now I'm just tweaking this. Ippudu login panel heading anundi kada, heading 2 anu maarustunna dini kavalani. Okay, I changed this. I want to fail this, so I'm marking this as login panel heading 2 and then I commented this ignoring exception. Chusaru kada, I commented it, right? Now I'm yes. See what is happening. Ochindi, it did not complete, but it did not wait for 2 minutes and then it threw an exception. See, నో సచ్ ఎలిమెంట్, నో సచ్ ఎలిమెంట్ అనేబుల్ టు లొకేట్ అని వచ్చేసిందా? రైట్, ఐ డిడ్ నాట్ ఇగ్నోర్ ది ఎక్సెప్షన్, ఇట్ ఈస్ షోయింగ్ లైక్ దిస్. నౌ ఐఎమ్ గోయింగ్ టు అన్కమెంట్ దిస్. ఇప్పుడు ఎక్సెప్షన్స్ని ఇగ్నోర్ చేస్తున్నాను నేను. ఓకే, హౌ మచ్ టైమ్? ఫర్ 2 మినిట్స్. నౌ అబ్జర్వ్ ఇట్, ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రై ఫర్ గెట్టింగ్ ద టెక్స్ట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ ఫర్ 2 మినిట్స్. సి, ఇప్పుడు ఎక్సెప్షన్ వచ్చిందా? It is going to wait for 2 minutes and then throw the exception. ఇందాక నేమో ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వచ్చింది, కానీ ఇప్పుడు 2 మినిట్స్ వెయిట్ చేసి టైమ్ అవుట్ ఎక్సెప్షన్ వస్తుంది. చూడండి,
అరే 1 మినిట్ పెట్టాల్సింది యాక్చువల్గా, 2 మినిట్స్ అంటే అనవసరంగా వేస్ట్. యూ అండర్స్టూడ్ రైట్ హౌ టు ఇంప్లిమెంట్ దిస్ ఫ్లూయెంట్ వెట్? Yes. Then now idi 2 minutes ayyalopu let us discuss again the differences between WebDriver weight and fluent weight. WebDriver weight is a child class of fluent weight, gurtunchukondi. Veelaithe raaskondi, if you have a book and pen with you write it, ok sar raaste easy ga gurtuntadi. WebDriver weight is a child of fluent weight. WebDriver weight anta implementation fluent weight lo unche vachindi because it is a child, first one. Second one, WebDriver weight by default పోల్స్ ఫర్ ఎవ్రీ 500 మిల్లీ సెకండ్స్, అంటే ఫర్ ఎవ్రీ హాఫ్ సెకండ్ దాన్ని మార్చలేం, వీ కెనాట్ చేంజ్ ద పోలింగ్ టైమ్ ఆఫ్ WebDriver weight. Whereas ఫర్ ఫ్లూయెంట్ వెయిట్ దెర్ ఈస్ అన్ ఆప్షన్ ఇన్ విచ్ వీ కెన్ చేంజ్ ది పోలింగ్ టైమ్. ఓకే, అండ్ దెన్ థర్డ్ వన్, మేజర్ డిఫరెన్స్ అయితే ఆ రెండే. WebDriver weight is a child class of fluent weight class, and then WebDriver weight by default polls for every 500 milliseconds, whereas fluent weight we can change the polling duration. Inka kaadu technical ga inka koncham detail ga cheppali ante WebDriver weight does not have any methods in it to implement this timeout and polling and ignoring, whereas fluent weight has these three different methods to implement this. WebDriver weight we cannot ignore the exceptions, whereas fluent weight we can ignore the exceptions. Okay, see 2 minutes ayipindi, console lo exception vachindi. You see this, what is the exception now? Timeout exception. What is it saying? Expected condition failed. What is the expected condition? Waiting for this particular element. How much time it waited? See here, how much? 2 minutes, 120 seconds. With how much time interval? 20,000 milliseconds, అంటే 20 seconds. సో ఫర్ ఎవ్రీ 20 సెకండ్స్ ఇట్ చెక్డ్ ఫర్ 120 సెకండ్స్, అండ్ దెన్ ఇట్ హ్యాస్ త్రోన్ అ ఎక్సెప్షన్ ఫర్ అస్. చూసారు కదా, యు అండర్స్టూడ్ రైట్? సరే మరి నిఖిల్, అది టైమ్అవుట్ ఎక్సెప్షన్ వస్తే మనకు అసలు ఇష్యూ ఎట్లా తెలుస్తుంది? యు గో ఇన్ టు దీస్ లైన్స్, సి హియర్ కాస్డ్ బై, ఈ ఎక్సెప్షన్ ఈజ్ కాస్డ్ బై వాట్? నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. సో మనకు టైమ్అవుట్ ఎక్సెప్షన్ వచ్చినా కానీ ఆ టైమ్అవుట్ ఎక్సెప్షన్ ఎందుకోసం వచ్చింది? Because this element is not found. You understood? Ardhamainda? You see this, no such element exception found. No such element, unable to locate element. Which element? Login panel heading 2, right? You see this? Yes. So deeni valla time out ayindi, idi dorakaledu kabatti dani kosam 2 minutes wait chesindi, aa 2 minutes tarvata kuda raledu kabatti appudu exception throw chesindi. అదే నేను ఇక్కడ ఇగ్నోరింగ్ అనేది కమెంట్ చేస్తే ఏమైంది? డిడ్ ఇట్ వెయిట్ ఫర్ 2 మినిట్స్? నో, స్ట్రైట్ అవే వచ్చేసింది, డైరెక్ట్లీ రిటర్నింగ్. ఎందుకు ఇగ్నోరింగ్ ఎందుకు చేయాలంటే ఇప్పుడు లేకపోవచ్చు ఆ ఎలిమెంట్, కానీ 2 మినిట్స్ లోపల ఎప్పుడైనా రావచ్చు సడన్గా ఎలిమెంట్, అంటే కొంచెం టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి అనుకున్నప్పుడు దెన్ యూ యూజ్ దిస్ ఇగ్నోరింగ్. అండర్స్టూడ్? క్లియర్ రైట్? సూపర్. చలో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింక్రనైజేషన్. Implicitly wait, page load timeout, set script timeout, explicit wait. Explicit wait lo malli rendu, fluent wait, WebDriver wait. WebDriver wait can be implemented in 2 different ways. Chusam kada ninna? Yes. WebDriver wait in 2 different ways. Adenti? By using functions, by using inbuilt expected condition. Expected conditions use chesi. Fluent wait kuda rendu rakalu. Okati using expected conditions, rendu user defined function. But in fluent wait we are again having 2 different ways, endukante koni deprecated methods unnai. One way using 2 parameters in the deprecated methods, second way by using single parameter. 2 different ways. And then another way of representation, remove the semicolon, remove the object name, and then just go on with by dot with timeout, dot polling every, dot ignoring. Just different ways of representation. అదంతా, ఇది ఇది ఇంకొక ప్రాసెస్ కాదు, ఇంకొకటి ఏం జరగట్లేదు, డిఫరెంట్ వేలో ఏం అవ్వట్లేదు, బట్ జస్ట్ ద రిప్రజెంటేషన్ వేస్ డిఫరెంట్. అంటే మనం రాసే కోడ్ మారుతుంది కానీ వెనకాల జరిగే ఆప్షన్స్ ఏది మారట్లేదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింక్రనైజేషన్. ఎనీ క్వశ్చన్స్ ఇన్ ది సింక్రనైజేషన్? గైస్ మిమ్మల్ని, ఎనీ క్వశ్చన్స్ ఆన్ ది సింక్రనైజేషన్?
యాక్చువల్ గా నిఖిల్ ఇక్కడ ఇగ్నోరింగ్ దగ్గర కమెంట్ చేసి ఆ ముందున్న టైమ్ అవుట్ ఇంకా పోలింగ్ ఉంటూ యాక్చువల్ గా రన్ కావట్లేదు అన్నట్టు అనిపిస్తుంది. అవ్వదు మరి, నేను అదే చెప్పింది, ఎక్సెప్షన్ వస్తే ఎందుకు ఎందుకు రన్ అవ్వదు, బికాస్ ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఆర్డర్ ఈ ఫ్లూయెంట్ వేట్ లోపలికి, ఇక్కడ ఏమైతుంది, ఇది జస్ట్ సెట్ చేసుకుంది. ఈ ఫ్లూయెంట్ వేట్కి ఏం సెట్ చేసుకుంది, టైమ్అవుట్ 2 మినిట్స్ టైమ్అవుట్ అండ్ దెన్ సెకండ్స్ 20 సెకండ్స్ అని సెట్ చేసుకుంది. బట్ ఇట్ ఈస్ నాట్ స్టార్టింగ్ ది ఎగ్జిక్యూషన్. ఈ 2 మినిట్స్ వెయిట్ అనేది ఈ లైన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవ్వదు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, వెన్ యూఆర్ సీయింగ్ దిస్ అంటిల్ మెథడ్. ఈ ఎఫ్ఎల్ వేట్ యూజ్ చేసి ఎక్కడైతే అంటిల్ రాసుకున్నారో అక్కడ ఈ 20 సెకండ్స్ 2 మినిట్స్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. బట్ వెన్ ఎగ్జిక్యూటింగ్ దిస్ అంటిల్, దీని లోపలికి వెళ్తుంది. లోపల ఏముంది, ఫంక్షన్ ఉంది. ఫంక్షన్లో ఇది ఉంది, ఇది ఏం చేస్తుంది, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని ఉంది. సో ఫస్ట్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఫైండ్ దిస్ ఎలిమెంట్ అండ్ దెన్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు గెట్ ద టెక్స్ట్ ఫ్రమ్ ఇట్. సో ఈ ఎలిమెంటే లేనప్పుడు దేనికోసం వెయిట్ చేస్తుంది అది ఇంకా. ఓకే, యు అండర్స్టూడ్ రైట్? సో యా యా, ఆటోమేటికల్లీ థ్రోయింగ్ ది ఎక్సెప్షన్. బట్ వెన్ యు యాడ్ దిస్ ఇగ్నోరింగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు దిస్ ఎఫ్ఎల్ వెయిట్ 3 డాట్ అంటిల్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ ఫంక్షన్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు సర్చ్ ఫర్ దిస్ ఎలిమెంట్. ఎలిమెంట్ దొరికింది, దానిలోంచి టెక్స్ట్ ఎచ్ చేసుకుంది. ఎలిమెంట్ దొరకలేదు, ఇట్ ఈస్ గోయింగ్ టు వెయిట్ ఫర్ 20 సెకండ్స్ అండ్ దెన్ సర్చ్ ఫర్ దిస్ ఎలిమెంట్ అగైన్. మన కాన్సెప్టే అది కదా. అండర్స్టాండ్? ఎక్సెప్షన్ త్రో చేయకుండానే మనం ఇగ్నోరింగ్ అనేది వాడుతున్నాం, అంతే. గాట్ ఇట్? అదే వెబ్ డ్రైవర్ వెయిట్ లో మనకి ఇగ్నోరింగ్ అనేది కనిపించదు, ఎందుకంటే లోపల ఇంప్లిమెంట్ చేసాడు వాడు ఆల్రెడీ. మనం ఎంతసేపు అయితే టైం ఇస్తున్నామో ఆ టైం అయిపోయేంత వరకు ఈ ఎక్సెప్షన్ రాకుండా వాడు ఆల్రెడీ లోపల కూడా రాసుకున్నాడు. అందుకే మనం ఇది రాసే మెథడ్, ఇది రాసే పని లేదు, కనిపించే పని లేదు మనకు అక్కడ. కానీ ఇక్కడ మనమే రాసుకోవాలి కదా, అందుకని యు ఆర్ రైటింగ్ దిస్. యు అండర్స్టాండ్? ఓకే. యా యా, అర్థమైంది. రైట్, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఆన్ ది సింక్రనైజేషన్? ఐ విల్ మూవ్ టు ద అదర్ టాపిక్. నో, ఓకే, సూపర్. సరే, ఐఎమ్ రిసీవింగ్ అట్లీస్ట్ సమ్ రెస్పాన్సెస్. నౌ యు అండర్స్టూడ్ ఆల్ దిస్ సింక్రనైజేషన్ రైట్? నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ సమ్ అదర్ వేస్ ఆఫ్ లొకేటింగ్ ఎలిమెంట్స్. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఐ టోల్డ్ యూ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లొకేటర్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ లొకేటర్స్ అవైలబుల్ ఇన్ సెలీనియం? కమాన్ కమాన్ చెప్పండి తొందర, 8 డిఫరెంట్ లొకేటర్స్ ఫటాఫట్. ఐడి, ఐడి, నేమ్, నేమ్, లింక్ టెక్స్ట్, లింక్ టెక్స్ట్, పార్షియల్ లింక్ టెక్స్ట్, పార్షియల్ లింక్ టెక్స్ట్, ఎక్స్పాత్ సిఎస్ఎస్, ఎక్స్పాత్ సిఎస్ఎస్, 7th 8th ప్రియారిటీ మధ్యలో రెండు ఎగ్గొట్టారు మీరు. క్లాస్ నేమ్ అండ్ ట్యాగ్ నేమ్, క్లాస్ నేమ్, హెచ్టిఎంఎల్ ట్యాగ్ నేమ్, ఎయిట్ ఎలిమెంట్ లొకేటర్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో. వాట్ ఆర్ ద డిఫరెంట్ లొకేటర్స్ అన్నప్పుడు ఇట్లా సగం సగం చెప్తే గాన్, మీరు సెలీనియం చేయని కిందనే తీసుకుంటారు వాళ్ళు. దీస్ 8 లొకేటర్స్ ఫటాఫట్ వెళ్ళిపోవాలి. ఐడి, నేమ్, లింక్ టెక్స్ట్, పార్షియల్ లింక్ టెక్స్ట్, క్లాస్, ట్యాగ్ నేమ్, ఎక్స్పాత్, సిఎస్ఎస్, 8 లొకేటర్స్ ఫట్మని చెప్పేయాలి వాడికి అడగగానే. ఓకే, ఓకే. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే అవి గుర్తుంటాయి, మీరు చేయట్లేదు అవి గుర్తుండవు ఇంకా. సో ఆ 8 బై డిఫాల్ట్ 8ఏ, అంతకంటే ఎక్కువ లేవు. ఎలిమెంట్ లొకేటర్స్ ఎన్ని అంటే ఇంటర్వ్యూలో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎలిమెంట్ లొకేటర్స్ టెక్నిక్స్ ఆర్ అగైన్ ఓన్లీ 8. బట్ నేను ఇప్పుడు చెప్పబోయేది ఈ ఎలిమెంట్ లొకేటర్స్ని యూస్ చేయడానికి ఇంకా వేరే మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో అవేంటి అడ్వాన్స్డ్ మెథడ్స్ ఆఫ్ ఎలిమెంట్ లొకేషన్స్? సో లెట్ మీ షో యూ దాట్. ఐఎమ్ గోయింగ్ టు రైట్, create a new class, okay, c9 underscore element locators underscore advanced and asestuna and then I'm going to create a main method. General ga okay, idi copy chestunta nenu common code, maximize and then opening this driver ikkada varuku. Okay, right, now ఆఫ్టర్ ఓపెనింగ్ ఏ డ్రైవర్, ఒక బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత, ఆ యూఆర్ఎల్ ఓపెన్ చేసిన తర్వాత, నో దిస్ ఈస్ అగైన్ ఆరెంజ్ హెచ్ఆర్ఎం, ఐ వాంట్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్. వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ? వాట్ ఈస్ ద స్టేట్మెంట్, కమ్ అండ్ టెల్ మీ. చెప్పండి, డ్రైవర్ డాట్
ఫైండ్ ఎలిమెంట్ ఎలిమెంట్ ఆర్ ఫైండ్ ఎలిమెంట్స్ ఈ రెండింటిలో ఏదో ఒకటి యూజ్ చేసుకుంటాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ దీని లోపల బై డాట్ అని రాస్తున్నాం కదా. ఇట్లా బై డాట్ అని రాయకుండా వీఆర్ హ్యావింగ్ అదర్ త్రీ థింగ్స్ బై డాట్ ఐడి బై డాట్ క్లాస్ నేమ్ బై డాట్ ఎక్స్పాత్ ఇట్లా కాకుండా ఇంకా వేరేది ఉంది. ఇంకా వేరేది ఏంటి అంటే ఐ రైట్ అబోవ్ ఫస్ట్. సో దేర్ ఆర్ త్రీ డిఫరెంట్ లొకేషన్ టెక్నిక్స్ అవి ఏంటి అంటే బై ఐడి ఆర్ నేమ్ అండ్ దెన్ డైరెక్ట్ అదే రాసుకోవచ్చు బై చేంజ్ అండ్ దెన్ వీ హ్యావ్ బై ఆల్. ఈ త్రీ ఎక్స్ట్రా అడ్వాన్స్డ్ లొకేషన్ టెక్నిక్స్ ఫర్ ఎలిమెంట్స్. ఓకే సో మనం ఒక యూజర్ నేమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. యూజర్ నేమ్ ఫీల్డ్ని ఐడెంటిఫై చేయాలంటే ఏం చేసినాం బై డాట్ ఐడి అండ్ దెన్ యు ఆర్ రైటింగ్ లైక్ దిస్ టీఎక్స్టీ యూజర్ నేమ్ ఇంతేనా రాసింది మనం రైట్. వి డిడ్ ఇట్ లైక్ దిస్ ఓన్లీ రైట్ ఆఫ్ ఐఎమ్ రైటింగ్ అడ్మిన్ దిస్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ లైక్ దిస్ సి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ సారీ బై డాట్ అంటున్నా బై ఐడి ఆర్ నేమ్ సి యూ సీ దిస్ వన్ మోర్ థింగ్. మామూలుగా జనరల్గా మనకు బై డాట్ ఐడి అని అన్నిటిని ఓఆర్జీ డాట్ ఓపెన్ క్యూ డాట్ సెలీనియం డాట్ బై క్లాస్ నుంచి వచ్చినాయి. బట్ దిస్ బై ఐడి ఆర్ నేమ్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి ఓఆర్జీ డాట్ ఓపెన్ క్యూ డాట్ సెలీనియం డాట్ సపోర్ట్. జనరల్గా అందరూ బై క్లాస్ ఒకటే చూస్తారు బట్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఎ సపోర్ట్ క్లాస్ వేర్ వీఆర్ హ్యావింగ్ అనదర్ త్రీ లొకేషన్ టెక్నిక్స్. ఆ లొకేషన్ టెక్నిక్స్లో ఒకటి బై ఐడి ఆర్ నేమ్. దిస్ బై ఐడి ఆర్ నేమ్ ఈజ్ గోయింగ్ టు టేక్ అన్ ఇన్పుట్ డాట్ ఎక్స్టి యూజర్ నేమ్. ఇదేమైంది మెథడ్ బై ఐడి డాట్ ఎంఎస్ జస్ట్ సెకండ్ ఎందుకు పని చేయట్లేదు బై ఐడి ఆర్ నేమ్ డాట్ ఇట్లా అడగాలి ఇట్లా అడగదు కదా యాక్చువల్గా డాట్ సెండ్ కేస్ ఆఫ్ అడ్మిన్ దిస్ ఇస్ ద వే. అయితే ఐడితోని లేకపోతే నేమ్తో ఏదన్నా ఒక దాంతో ఫైండ్ అవుట్ చేయమని బట్ ఇట్ షుడ్ నాట్ ఆస్క్ లైక్ దట్. లెట్ మీ చెక్ మార్చాడేమో అని డౌట్ వచ్చింది నాకు. ఐఎమ్ జస్ట్ చెకింగ్ ఎట్ B5 సెలీనియం చెప్పాను లేదో అది సింక్రనైజేషన్ సింక్రనైజేషన్ వెబ్ ఎలిమెంట్స్ వెబ్ ఎలిమెంట్ ఓకే ఉంది. బై ఐడియా ఆర్ నేమ్ డైరెక్ట్ ఇలాగే ఉంది. ఓ న్యూ కీవర్డ్ మిస్ చేశాను నేను. వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ న్యూ బై ఐడియా ఆర్ నేమ్ అండ్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ద స్ట్రింగ్ ఈఎక్స్టి user name and then dot send keys. See this is the way. This is equivalent to this. ఇది రెండు ఈక్వలే. అయితే ఇక్కడ మనం ప్రతిసారి బై ఐడి ఆర్ నేమ్ రాసుకుంటే సో ఇక్కడ మీరు ఇచ్చేది ఐడి వాల్యూ అయినా అవ్వచ్చు నేమ్ వాల్యూ అయినా అవ్వచ్చు ఎనీథింగ్. యూ డోంట్ హ్యావ్ టు స్పెసిఫికలీ సే దట్ బై డాట్ ఐడి బై డాట్ నేమ్. బై ఐడి ఆర్ నేమ్ అనుకుంటే అది రెండింటినీ చెక్ చేసుకుంటుంది. ఐడిలో మ్యాచ్ అయితే ఐడిలో మ్యాచ్ అయిన ఎలిమెంట్ని తీసుకుంటుంది నేమ్తో మ్యాచ్ అయితే నేమ్తో మ్యాచ్ అయిన ఎలిమెంట్ని తీసుకుంటుంది. యూ అండర్స్టాండ్ ఐడి ఆర్ నేమ్ నేమ్ ఒకటి బై సీయింగ్ దిస్ ఇట్సెల్ఫ్ ఇట్ సేస్ ఐదర్ యూఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్ బై యూజింగ్ ఇట్స్ ఐడి ఆర్ యూఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్ బై యూజింగ్ ఇట్స్ నేమ్. క్లియర్? Yes. సో దిస్ ఈస్ వన్ వే. లెట్ మీ గో టు ఆరెంజ్ హెచ్ఆర్ఎం అండ్ దెన్ ట్రై టు ఫైండ్ అదర్ ఎలిమెంట్స్. లాగిన్ ప్యానెల్ ఉంది కదా. లెట్ మీ చెక్ వెదర్ ఐ హ్యావ్ ఎనీ ఐడి. ఎస్ దీనికి ఐడి ఉంది. ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ టీఎక్స్టీ యూజర్ నేమ్ ఐ విల్ సే బై ఐడి అండ్ దెన్ డాట్ గెట్ టెక్స్ట్ అండ్ దెన్ ఐ వాంట్ టు ప్రింట్ దిస్ టెక్స్ట్ కదా. సో ఐ జస్ట్
స్టోరింగ్ ఇట్ ఇన్ ఏ స్ట్రింగ్ టీఎక్స్టీ ఈజ్ ఈక్వల్స్ టు జస్ట్ ఇది ఐడి తీసుకుంటుంది ఇప్పుడు కదా, లాగిన్ ప్యానల్ హెడింగ్ అనేది ఐడియే కదా, రైట్. నౌ ఐమ్ గోయింగ్ టు టేక్ అనదర్ వేరియబుల్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ నేమ్, ఓన్లీ నేమ్, ఐడి ఉండకుండా నేమ్ ఉన్నది ఏదైనా ఉందా అని చూస్తున్నా. ఎస్, సి ఇక్కడ నేమ్ ఐడి రెండు ఉన్నాయి బటన్కి, కాకపోతే ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ నేమ్ ఎందుకంటే ఐడి నేమ్ మ్యాచ్ అయ్యలేవు చూడండి. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సబ్మిట్ ఉంది, ఐడి ఈజ్ ఈక్వల్స్ టు బటన్ లాగిన్ ఉంది, సో బోత్ ఆర్ నాట్ సేమ్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ నేమ్ అండ్ దెన్ ట్రై టు ఫైండ్ ఇట్. ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ న్యూ బై ఐడి ఆర్ నేమ్ దెన్ దిస్ ఈజ్ ఎ నేమ్ సబ్మిట్ డాట్ క్లిక్. ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎక్సెప్షన్ వస్తుంది కదా, ఎంటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేసి. సో వీఆర్ గోయింగ్ టు సీ దాట్. ఓకే, వాల్యూ ప్లస్ టెక్స్ట్. నేను ఇది కమెంట్ చేస్తున్నా just to show this is trying to find an element by using its id and here it is going to find an element by using its name kani rendidiki by id or name e icha so you can use either of it ee method call cheskunte daniki id aina pampiyochu ledha name aina pampiyochu okay now see this it will work without an issue opening the driver maximized see message vachinda username cannot be empty ani you can also see the console see login panel and heading vachindi kada yes so that means this is executed by id or name iste deeni name kosam vetukundi deenlo id kosam vetukundi ante first eppudaina id ki preference istadi so if you are giving a value in this it is going to search for an element whose id is this దీని ఐడియా ఇది ఐడితో ఏదైనా ఎలిమెంట్ ఈ ఐడితో ఏదైనా ఎలిమెంట్ ఉందా లేదా వెతుక్కుంటుంది. ఒకవేళ ఐడితో ఏం దొరక్కపోతే అప్పుడు ఇదే వాల్యూని నేమ్కి మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటుంది. యు అండర్స్టాండ్? సో ఇట్ ఈస్ ఏబుల్ టు వర్క్ వెన్ ఐ గివ్ ఎ నే ఐడి అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏబుల్ టు వర్క్ వెన్ ఐ గివ్ ఎ నేమ్. సో ఇట్ సర్చ్డ్ ఫర్ ఎన్ ఐడి హూస్ ఐడి సబ్మిట్ ఇట్ డిన్ ఫైండ్ దెన్ ఇట్ ట్రై టు సర్చ్ ఫర్ ఎన్ ఎలిమెంట్ హూస్ నేమ్ ఈస్ సబ్మిట్ it found then it clicked on it clear ardhamainda anikila so this is using by id or name okay and then now ivi rendu ee by id or name okay simple one id or name aithe id tho lekapothe name tho vedukuntundi simple common thing name tho ardham ayipindi but here you have to understand this these are some interesting things by chained బై చైన్ అంటే మనకు హెచ్టిఎంఎల్ హైరార్కి గుర్తుందా మీకు? గోయింగ్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ ఫైండింగ్ అన్ ఎలిమెంట్ యూ కెన్ గివ్ ఇట్స్ హైరార్కి. ఇప్పుడు సపోజ్ నాకు ఇన్పుట్ ఫీల్డ్ రావాలి, ఓకే సరే ఇక్కడ ఇన్పుట్ టెక్స్ట్ టైప్ ఇస్ ఓకే పాస్వర్డ్ అని ఉందా. What will I do is HTML file ippudu create cheyadam avasaram ledu gaani. Okay, I'll do one thing. Admin 123 idi login aitha. Login ayin tarvata you see this admin undi, PIM undi, leave undi, annitiki okate hierarchy untadi chudandi. See this first level menu, yes, and then B tag, and then again first level menu kada class, రైట్? అండర్స్టూడ్? సో ఐ హ్యావ్ ఏ ట్యాగ్ అండ్ ఇన్సైడ్ దట్ బీ ట్యాగ్. నేను ఇప్పుడు ఈ బీ ట్యాగ్కి వెళ్ళాలి అని అంటే డైరెక్ట్గా రాయకుండా బై చైన్ రాసుకోవచ్చు. నేను బై చైన్ ఎలా రాస్తా అంటే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ న్యూ బై చైన్. సీ హియర్ బై చైన్ మెథడ్ ఈస్ టేకింగ్ మల్టిపుల్ బైస్, చూసారా బై డాట్ డాట్ డాట్. సో దిస్ ఈస్ గోయింగ్ టు టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ బైస్ బై డాట్ క్లాస్. మనం ఇందాక అనుకుంది అదే కదా, ఏదది ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ బై డాట్ క్లాస్ ఫస్ట్ లెవెల్ మెను. ఏమైంది దీనికి?
బై డాట్ క్లాస్ నేమ్, సారీ ఓకే బై డాట్ క్లాస్ నేమ్ కామా మళ్ళీ బై డాట్, దానిలో ఏం లేదు కదా బి ఎక్స్పాత్ ఉంది కదా, బై డాట్ ఎక్స్పాత్ ఎల్సే డబుల్ స్లాష్ బి డాట్ గెట్ టెక్స్ట్ ఫంక్షన్ హోమ్. ఓకే ఇది సబ్మిట్ కొట్టే ముందు మనం యూజర్ నేమ్లు పాస్వర్డ్లు ఎంటర్ చేయాలి కదా, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి, ఓకే బై ఐడి అది రాసుకున్నాం కదా న్యూ, అది డైరెక్ట్ కొత్త దానితోటి రాసుకుందాం, న్యూ ఐడి ఆర్ నేమ్ ఐ హ్యావ్ txt యూజర్ నేమ్ దెన్ డాట్ సెండ్ కీస్, ఏమైంది ఒక బ్రాకెట్ ఎక్కువైంది, ఎస్ షుడ్ బి స్మాల్ ఓకే అండ్ దెన్ అగైన్ ఐమ్ గోయింగ్ టు టేక్ దిస్ పేస్ట్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజర్ నేమ్ ఐ విల్ సే పాస్వర్డ్ పి క్యాపిటల్ ఓకే దెన్ హియర్ దిస్ షుడ్ బి అడ్మిన్ 123 అంతే కదా. ఐఎమ్ ఓపెనింగ్ ఎ బ్రౌజర్, ఐఎమ్ గెటింగ్ ద హెడర్ టెక్స్ట్, ఐఎమ్ ప్రింటింగ్ ఎట్ అండ్ దెన్ ఐఎమ్ ఎంటరింగ్ ద యూజర్ నేమ్, ఐఎమ్ ఎంటరింగ్ ద పాస్వర్డ్ క్లికింగ్ ఆన్ ది సబ్మిట్ బటన్, లాగిన్ బటన్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ లెవెల్ మెనూలోకి వెళ్ళి బి ట్యాగ్లోకి వెళ్ళి దాని లోపల టెక్స్ట్ తెచ్చుకోవాలి నేను ఓకే, బట్ ఫస్ట్ లెవెల్ మెనూలు నాకు మల్టిపుల్ ఉన్నాయి రైట్, సో ఐ విల్ బి యూజింగ్ దిస్ ఐడి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వ్యూ అడ్మిన్ మాడ్యూల్ బై డాట్ ఐడి. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే దిస్ ఈస్ గోయింగ్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్ హూజ్ ఐడి ఈస్ వ్యూ మెనూ అడ్మిన్ వ్యూ మాడ్యూల్, ఈ ఐడి ఉన్న ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసి దాని లోపల చైల్డ్స్లో ఎక్కడైతే బీ ట్యాగ్ ఉందో అక్కడికి వెళ్తుంది. సి సపోజ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు కంట్రోల్ ఎఫ్ కొడుతున్నా, డబుల్ స్లాష్ బి కొడితే ఎన్ని వచ్చినాయి, దేర్ ఆర్ 10 డబుల్ స్లాష్ బీస్, 1, 2, 3, 4, 5. సి ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఎ బీ ట్యాగ్. ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎక్స్పాత్ రాసుకొని ఏ ట్యాగ్ ఫైండ్ అవుట్ చేసి స్లాష్ బి అని రాసుకుంటున్నాం కదా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ క్యాన్ రైట్ లైక్ దిస్ పేరెంట్ అండ్ దెన్ ఇట్స్ చైల్డ్. ఆ హైరార్కీ రాసుకుంటూ పోతే ఈ హైరార్కీలో ఇదే ఆర్డర్లో వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ వాల్యూలో ఉన్న టెక్స్ట్ని తెచ్చేసుకుంటుంది అది. సీ దిస్ ఐఎమ్ గోయింగ్ టు, అర్థమైందా? Yes. స్ట్రింగ్ లింక్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ ఓకే దెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ దిస్ సి సో అరే బాబా లింక్ టెక్స్ట్ ఓకే నౌ సీ దిస్ ఐఎమ్ జస్ట్ రన్నింగ్ ఇట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసింది ఇక్కడికి వచ్చింది అండ్ ఐఎమ్ గోయింగ్ టు ద కన్సోల్ సి డిడ్ ఇట్ ప్రింట్ అడ్మిన్ వచ్చిందా? Yes. So how did it come? Because it went into double slash b isthe matram obvious ga vache chance ledu, oka value vache chance ledu kada, there are 10 double slash 10 b tags kani ippudu manaku admin de etlo vachindi, because it went manam by chain use chesina, by chain use cheyadam valla em chesindante first it is going to find this element, ee element find out chesi దాని లోపల అంటే దాని చైల్డ్ ట్యాగ్లో బి ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసి ఆ బి ట్యాగ్లో ఉన్న టెక్స్ట్ని తీసుకొచ్చి మనకి ఇచ్చింది. సో ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఇన్ ఏ హైరార్కీ ఎలాగంటే ఒక టేబుల్ ఆర్డర్లో వెళ్ళి అంటే ఎక్స్పాతలు రాయకుండా ఇట్లా రాసుకోవాలి అనుకుంటే యూ కెన్ గో లైక్ దిస్. క్లియర్? అర్థమైందా? రియల్ టైంలో ఇవి ఎక్కువ వాడము యాక్చువల్గా, కానీ కావాలి అంటే వాడుకోవచ్చు మన ఇష్టం. మనం ఇది రాసే పని ఏముంది చెప్పండి, ఎక్స్పాత్ డైరెక్ట్ రాసేసుకోవచ్చు కదా ఇట్లా బై చైన్ రాసే బదులు, డైరెక్ట్ ఎక్స్పాత్ వచ్చేస్తే. బట్
వి హావ్ ఎ ప్రొవిజన్ సో ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ఇంటర్వ్యూలో ఈ మధ్యన ఇది కూడా అడుగుతున్నారు. ఓకే సో దీస్ ఆర్ ద త్రీ డిఫరెంట్ థింగ్స్ బై ఐడియర్ నేమ్ బై చేంజ్ అండ్ దెన్ బై ఆల్ బై ఐడియర్ నేమ్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు సర్చ్ ఫర్ ఐదర్ ఐడి ఆర్ నేమ్ బై చేంజ్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు సర్చ్ ఇన్ అ హైరార్కిల్ ఆర్డర్ ఆ టేబుల్ హెచ్టిఎంఎల్లో ఆ ట్యాక్స్ హైరార్కిలో అంటే దీని లోపల ఇప్పుడు నేను ఇచ్చిన ఐడి అడ్మిన్ మాడ్యూల్ అని ఉంది కదా దీని లోపల ఇది ఉంటేనే వస్తుంది ఇది లేకపోతే ఏం రాదు. ఓకే దెన్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ దిస్ బై ఆల్ బై ఐడి ఆర్ నేమ్ అంటే ఐడి అన్న నేమ్ అన్న చెక్ చేసుకుంది బై చేంజ్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గోయింగ్ ఇన్ ఎ చైన్ లింక్ కదా ఒకదానిలో ఒకటి లింక్ అంటే దీనికి ఇది లింక్ అయింది ఫస్ట్ దానికి సెకండ్ దానికి లింక్ మళ్ళీ ఇక్కడ ఎన్నైనా రాసుకోవచ్చు థర్డ్ది ఫోర్త్ది ఫిఫ్త్ది కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం ఫస్ట్ ఈ సెకండ్ది ఫస్ట్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది థర్డ్ది సెకండ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ది దొరికితేనే సెకండ్ దానికి వెళ్తుంది సెకండ్ది దొరికితేనే థర్డ్ దానికి వెళ్తుంది. ఓకే సో దిస్ ఈజ్ ద ఫార్మాట్ ఆఫ్ యూజింగ్ బై చేంజ్. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ యూఆర్ ఇంప్లిమెంటింగ్ ఇంప్లిసిట్ వెయిట్ ఆర్ ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఇక్కడ మీరు ఎన్నిసార్లు బై ఐడి బై ఎక్స్పాత్ బై నేమ్ అని రాస్తారో ప్రతిదానికి 20 సెకండ్స్ వెయిట్ చేస్తూ వెళ్తుంది అండ్ 20 సెకండ్ అంటే 20 కాదు మీరు ఎంత టైం ఇస్తే అంతసేపు. యూ అండర్స్టాండ్ దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ బై చేంజ్ ప్రతి ఎలిమెంట్కి వెయిట్ చేస్తూ వెళ్తుంది అది. ఓకే క్లియర్ టెల్ యూ బై ఆల్ బై ఆల్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు సెర్చ్ ఫర్ ఆల్ కాకపోతే ఒకదానికి ఒకదానికి లింక్ ఉండదు ఇది లైక్ దిస్ సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ డ్రైవర్ డాట్ బై ఆల్ అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ మల్టిపుల్ వాల్యూస్ రైట్ సో ఐఎమ్ సేయింగ్ ఫైండ్ ఎలిమెంట్స్ ఆబ్వియస్లీ మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి కదా బై ఆల్ అంటేనే ఆల్ అంటే అర్థమైంది అన్ని మోర్ దెన్ వన్ వన్ అంటే ఏం యూజ్ చేసుకోవాలి ఫైండ్ ఎలిమెంట్సే కదా సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ ఫైండ్ ఎలిమెంట్స్ అండ్ దెన్ ఐ విల్ సే న్యూ బై ఆల్ సీ దిస్ బై ఆల్ ఈస్ గోయింగ్ టు టేక్ మల్టిపుల్ బైస్ యూజింగ్ దిస్ సో వాట్ ఐ వాంట్ టు ఫైండ్ బై ఆల్ ఐ విల్ సే ఓకే సీ దిస్ బై డాట్ path double slash a tag kada adi a kavalani rastuna I'll tell you at the rate id is equals to there should be a single quote and there should be a double quote you understood what I did I just converted our value into xpath జస్ట్ ఎక్స్పాత్కి మార్చుకున్నా నేను. ఓకే బై ఆల్ ఇన్ని బైస్ రాసుకుంటున్నా మళ్ళీ ఏమైంది ఓకే ఇక్కడ ఇంకొకటి క్లోజ్ అయిన తర్వాత కామా రావాలి అంతేనా ఇక్కడ మిస్ అయింది ఓ డబుల్ కోట్స్ స్క్వేర్ బ్రేసెస్ కాదు కదా డబుల్ కోట్స్ మిస్ అయింది యా స్క్వేర్ బ్రేసెస్ అండ్ డబుల్ కోట్స్ ఓకే నౌ దిస్ ఈస్ కంప్లీటెడ్ అండ్ దెన్ ఇంకొకటి బై డాట్ ఎక్స్పాత్ అండ్ దెన్ అగైన్ ఇలాంటిదే బట్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ అనదర్ ఎక్స్ప్రెషన్ అనదర్ లింక్ ఇంకొక లింక్ కావాలి కదా వ్యూ అడ్మిన్ మాడ్యూల్ కాకుండా ఈ పిఐఎం మాడ్యూల్లో ఒకటి ఉంటుంది ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ ఇట్ వ్యూ మెను view PIM module see this okay and then deen lopalle b undi kada manaki xpath lo yeah slash b slash b and then are here also say slash b టాక్స్ ఓకే డబుల్ కోట్స్ మిస్ అయిందా మళ్ళీ రైట్ సో నౌ దిస్ ఈస్ గోయింగ్ టు ఫైండ్ టూ ఎలిమెంట్స్ ఏమైంది
అదే కదా రాయాల్సింది. వైజ్ ఇట్ సేయింగ్ చిన్న మిస్టేక్ జరిగింది, ఐఎమ్ జస్ట్ చెకింగ్ ఫర్ ఇట్. లెట్ మీ చెక్ ద సింటాక్స్, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ న్యూ బై ఆల్, కరెక్ట్గానే రాసానే. ఓ చిన్న సింటాక్స్ మిస్టేక్, రెండు రెండు బ్రేసెస్ పెట్టుకుంటూ వచ్చా. అదే యాక్చువల్గా క్లోజ్ అయిపోతుంది కదా, అందుకని ఎక్సెప్షన్ త్రో చేస్తుంది అది. దిస్ ఇస్ దిస్ అండ్ దిస్ వన్ అండ్ ఇంకొక బ్రేస్ ఇక్కడ రావాలి, నేను అక్కడ మధ్యలో క్లోజ్ చేసేది. ఓకే సో నౌ సీ హియర్, దిస్ ఈస్ గోయింగ్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్ బై యూజింగ్ దిస్ మాడ్యూల్, దిస్ నేమ్ అండ్ దెన్ దిస్ నేమ్. ఇట్లా ఇట్లా ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ తెచ్చుకుంటుంది అది. ఇప్పుడు ఒకటి కాదు, ఇందులో పెట్టిన ఎలిమెంట్స్ ఏవేవి ఉన్నాయో అవన్నింటినీ తెచ్చుకుంటుంది. ఇక్కడ బయాల్ అంటే దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని లింకులు ఏం లేవు. ఇక్కడ ఇచ్చిన వాటిలో అన్నిట్లో ఏది ఉంటే దాన్ని తెచ్చేసుకుంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ మీరు ఇంప్లిసిట్ వెయిట్ కానీ ఎక్స్ప్లిసిట్ వెయిట్ కానీ పెడితే ఇక్కడ మీరు ఎన్ని బైస్ రాసుకుంటే అన్నిటికీ ఇంప్లిమెంట్ అవుతుంది అది. ఇది దొరకకపోతే దానికోసం 20 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్ళింది, అది దొరకకపోతే దానికోసం మళ్ళీ 20 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. అట్లా వెయిట్ చేసుకుంటూనే వెళ్తుంది ప్రతి దానికి. ఓకే ఇంకొకటి రాయాలా, సరిపోతుంది లేండి. ఐఎమ్ గోయింగ్ టు స్టోర్ దిస్. ఫైండ్ ఎలిమెంట్స్ అంటే లిస్ట్లోనే పంపిస్తుంది కదా మనకి. సో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ అ లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ అండ్ దెన్ ఐ విల్ సే ఏమైంది. ఇంపోర్ట్ అండ్ దెన్ ఐ విల్ సే ఎలిమెంట్స్. ఓకే వాట్ ఇస్ ఇట్ సేయింగ్, సారీ వెబ్ ఎలిమెంట్ ఉండాలి, ఎస్ కాదు. ఫైన్ ఏమైంది, మళ్ళీ ఇంకేదో ఎక్సెప్షన్ వస్తుంది. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ కదా ఇచ్చి, ఓకే లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ ఇచ్చానా. లిస్ట్ ఆఫ్ వాట్ ఇస్ ఇట్ సేయింగ్, ఓకే నేను పైన ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు యూటిల్స్ లిస్ట్ ఇంపోర్ట్ చేసుకోలేదా, చూసారా. ఏడబ్ల్యూటీ లిస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నా నేను చూసుకోకుండా, అందుకని ఇట్ వాస్ థ్రోయింగ్ ఆల్ దీస్ ఎర్రర్స్. యు అండర్స్టూడ్ వాట్ వాజ్ ద మిస్టేక్. ఇక్కడికి వచ్చి హోవర్ చేసినప్పుడు, ఇంపోర్ట్ చేసేటప్పుడు నేను ఇది చూసుకోలేదు. ఫస్ట్ ఏది వచ్చిందో దాన్ని ఇంపోర్ట్ చేశాను, దట్ వాస్ ఫ్రమ్ జావా డాట్ ఏడబ్ల్యూటీ, అందుకనే నాకు ఇది మెథడ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ ఇట్ ఐ హ్యావ్ టు ఇంపోర్ట్ దిస్. నౌ సీ అండర్స్టూడ్, ఇట్లా మనం వర్క్ చేస్తుంటేనే ఏదో ఒక ఇష్యూ వస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది మనకి. మీరు వర్క్ చేయకపోతే అది సాల్వింగ్ రాదు ఎప్పటికీ. ఇంకా ఫంక్షన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఏ ఫర్ లూప్. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ పైన ఏదో ఒక ఆపరేషన్ వర్క్ చేయాలి కదా నేను. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఏ ఫర్ ఈచ్ ఎలిమెంట్, ఫర్ ఈచ్ వెబ్ ఎలిమెంట్ ఎలిమెంట్ ఆన్ ఎలిమెంట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ELEMENT డాట్ గెట్ టెక్స్ట్ అండ్ దెన్ ఐ వాంట్ టు ప్రింట్ ఇట్. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ ఇన్ ఏ సిసో స్టేట్మెంట్. సీ దిస్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే, నేను ఇక్కడ రాసిన ఐడీస్ ఎక్స్పాత్లు ఏది ఉంటే దాన్ని ఆ ఎలిమెంట్స్ అన్ని తెచ్చుకొని ఈ ఎలిమెంట్స్లో స్టోర్ చేసుకుంది. ఒకసారి లిస్ట్లో స్టోర్ చేసుకున్న తర్వాత దానిపైన ఇటరేట్ అవ్వడం మనం చేసుకోవచ్చు కదా, ఇంకా బై యూజింగ్ ఫర్ లూప్స్ ఆర్ ఇటరేటర్స్ ఏదైనా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. సీ దిస్ ఐఎమ్ గోయింగ్ టు డూ. లాగ్డ్ ఇన్ దెన్ నౌ యూ అబ్జర్వ్ హియర్, అడ్మిన్ అండ్ పిఐఎం రెండు ప్రింట్ అయినాయా.
ఎందుకు? బికాస్ బై ఆల్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఫైండింగ్ ఆల్ ది ఎలిమెంట్ లొకేటర్స్, అంటే ఒకేసారి మల్టిపుల్ ఎలిమెంట్స్. సి ఇప్పుడు ఒకటే ఎక్స్పా తోటి మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటే ఫైండ్ ఎలిమెంట్స్ రాసుకుని ఆ ఒకటి రాసుకుంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఫైండ్ ఎలిమెంట్స్ ఆఫ్ డబుల్ స్లాష్ బి అంటే బీకి మ్యాచ్ అయినా ఎన్ని వస్తాయి, ఓన్లీ బీకి మ్యాచ్ అయినా. బట్ హియర్ వీఆర్ గివింగ్ డిఫరెంట్ డిఫరెంట్ క్రైటీరియా, రైట్? సి వ్యూ అడ్మిన్ మాడ్యూల్ స్లాష్ బి, వ్యూ పిఐఎం మాడ్యూల్ స్లాష్ బి, అంటే రెండు డిఫరెంట్ లొకేషన్స్ ఇచ్చి కూడా మనం తీసుకోవచ్చు. హౌ? బై యూజింగ్ బై ఆల్. బై ఆల్ ఇస్తే దీనిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉంటే తీసుకొస్తుంది, లేకపోతే వదిలేస్తుంది, ఉంటే తీసుకొస్తుంది, లేకపోతే వదిలేస్తుంది. బై చేయండి అయితే ఖచ్చితంగా హైరార్కిల్ ఆర్డర్లోనే ఉండాలి. ఐడి ఆర్ నేమ్, ఇట్ విల్ బి సర్చింగ్ ఫర్ ఐదర్ ఫర్ ఐడి ఆర్ ఫర్ నేమ్. క్లియర్? అర్థమైందా? Yes, sir. రెండే కాదు, ఎన్నైనా రాసుకోవచ్చు. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను రెండే రాసా, మీకు కావాలంటే మీరు ఎన్నైనా రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే, అండర్స్టాండ్? ఒకటేసారి పేజీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని తెచ్చుకోవాలి అనుకుంటే కూడా తెచ్చుకోవచ్చు దీనిలోకి. ఓకేనా? ఓకే, ఓకే సార్. సో లెట్ అస్ స్టాప్ ఫర్ టుడే. రేపు వెబ్ టేబుల్ కాన్సెప్ట్ చెప్తా, ఎవరైనా మిస్ అయ్యే వాళ్ళు ఉంటే మిస్ అవ్వకండి. వెబ్ టేబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో కూడా ఖచ్చితంగా అడుగుతారు ఆ క్వశ్చన్స్. హౌ డూ యూ వర్క్ విత్ వెబ్ టేబుల్? హౌ డూ యూ వర్క్ విత్ అన్ ఎలిమెంట్ ఇన్ ఏ వెబ్ టేబుల్? సపోజ్ ఇన్ ఏ వెబ్ టేబుల్ దేర్ ఆర్ టూ లింక్స్ అండ్ ఐ వాంట్ యూ టు క్లిక్ ఆన్ ఓన్లీ అన్ వన్ లింక్, హౌ విల్ యూ డూ? ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి వెబ్ టేబుల్ పైన. సో యూ హ్యావ్ టు ప్రజెంట్ టుమారో, తొందరగా జాయిన్ అవ్వండి, మంచిగా వినండి క్లాసెస్. ఓకే, ఓకే సార్. చెప్పండి సార్. నేను క్రాంతి కుమార్ అని. చెప్పండి క్రాంతి సార్. ఇప్పుడు మాకు కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది సార్? టైం పడుతుంది క్రాంతి. ఈ సెషన్స్ వీళ్ళకి క్లాస్ అయిపోవడానికి ఇంకొక 20-25 సెషన్స్ పడతాయి, అవి అయిపోయిన తర్వాత. అంతే, నేను ఇప్పుడు మాది ఒంగోలు సార్, నేను హైదరాబాద్ కి వచ్చిన రిలేటివ్స్ ఇంట్లో ఉంటున్నాను అన్నమాట. మీరు ఇండియాకి వచ్చాక ఫేస్ టు ఫేస్ చెప్తారా, ఆఫ్లైన్ క్లాసెస్ లేదా ఆన్లైన్? ఇండియాకి వచ్చిన తర్వాత ఫేస్ టు ఫేస్. అంటే మాకు అప్పుడు ఫేస్ టు ఫేస్ స్టార్ట్ అవుతా? ఫేస్ టు ఫేస్ సెపరేట్ స్టార్ట్ అయిపోదు, దీన్నే కంటిన్యూ చేస్తా నేను. ఓకే సార్. అంటే ఫేస్ టు ఫేస్ లేదా ఆన్లైన్ ఏనా ఓవరాల్ గా మాకు మొత్తం? కాదు, ఇప్పుడు నేను యుఎస్ కి వచ్చాను కాబట్టి మీకు ఆన్లైన్ లో చెప్తా. ఇండియాలో ఉంటే ఆఫ్లైన్. ఓకే సార్, ఆఫ్లైన్ ఏనా సార్? ఇండియాలో ఉన్నాను అంటే ఆఫ్లైన్ ఏ క్లాస్. ఇంకా ఓకే సార్. అంటే ఇప్పుడు రిలేటివ్స్ ఇంట్లో ఉన్నా కదా, కొద్దిగా టైం పట్టి